ఫోటో తీసి మన గుడ్ ఈవినింగ్ లీడర్స్ భరత్ సార్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో షేర్ చేయరా, మీటింగ్ స్టార్ట్ అయింది అన్నట్టు. సో గ్రేట్, వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్ అందరికి. సో నిన్న మనం డిస్కస్ చేసిన టాపిక్ వచ్చేసరికి లీడర్షిప్ స్కిల్స్. సో లీడర్షిప్ స్కిల్స్ లో కూడా మనము 3 క్వాలిటీస్ మనము డిస్కస్ చేసినాము, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మీ అందరి దగ్గర ఆ ఫోటో కూడా గ్రూప్ లో పంపించండు, మళ్ళీ కూడా మీటింగ్ అయిపోగానే నేను షేర్ చేస్తాను ఆ ఫోటో. సో ఫస్ట్ వచ్చేసరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్, సెకండ్ వచ్చేసరికి విజన్ అండ్ మిషన్ అండ్ సిస్టమ్స్. సో ఈ మనం ఇది దీని గురించి డిస్కస్ చేస్తాం. సో థర్డ్ పాయింట్, విజయ్ సార్ ప్లీజ్ మ్యూట్ మ్యూట్ మ్యూట్. సో థర్డ్ వచ్చేసరికి టైం మేనేజ్మెంట్ అండ్ టార్గెట్ అచీవ్మెంట్ ప్లానింగ్. సో ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసినాం. సో రిమైనింగ్ ఇంకా మనకు మనము డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ 7 పాయింట్స్ ఉన్నాయి. సో దాంట్లో ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి లెర్నింగ్ మైండ్ సెట్. సో లెర్నింగ్ మైండ్ సెట్ ఏంది అని అంటే నేర్చుకునే స్వభావం ఉండాలి, అది బిల్డ్ చేసుకోవాలి, మనం బిల్డ్ చేసుకోవాలి, మనతో పాటు మన యొక్క టీమ్ మెంబర్స్ కూడా బిల్డ్ చేయాలి. ఏం నేర్చుకోవాలి సార్ అని అంటే, సో మన యొక్క బిజినెస్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్, మన బిజినెస్ కి కావాల్సిన నాలెడ్జ్ మనం నేర్చుకోవాలి. సో ఇది ఎక్కడ దొరుకుతుంది ఈ నాలెడ్జ్ అని అంటే, సో బుక్స్ రీడింగ్ అనేది ఫస్ట్ మనకున్న ఆప్షన్. అది బుక్స్ మన బిజినెస్ సంబంధించిన బుక్స్ ని మనం సెలెక్ట్ చేసుకొని కన్సల్ట్ లీడర్ త్రూ కావచ్చు, లేదు అని అంటే మీరు మార్కెట్ లో సర్చ్ చేసిన విధానం కావచ్చు. సో మీకు అనిపించిన బుక్స్ ని మీరు కొనుక్కొని చదువుకునేది ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ ఏ కోణంలో చూసినా కూడా లెర్నింగ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. మనకు కావాల్సిన లెర్నింగ్ 2 టైప్స్ లెర్నింగ్ మనకి అవసరము. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంది అని అంటే మన యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్, మన పైన మనకు ఒక ఆత్మవిశ్వాసాన్ని క్రియేట్ చేసేది, మనం చేయగలుగుతాం అనే పాజిటివిటీని బిల్డ్ చేసేటటువంటి లెర్నింగ్స్ మనం నేర్చుకోవాలి. అది బుక్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా వర్క్షాప్స్ కావచ్చు, లేదంటే ఏదైనా సెమినార్స్ కావచ్చు, తర్వాత ఏదైనా యూట్యూబ్ నుంచి ఒక మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ ని, సెల్ఫ్ డెవలప్మెంట్ లీడర్షిప్ స్కిల్స్ ని బిల్డ్ చేసేటువంటి ఒక కోచ్ ని మనం, ఆ పర్సన్ ని రెగ్యులర్ గా ఆయన చెప్పే మాటలు ఆయన యొక్క వీడియోస్ చూసుకుంటూ మనం మన యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్ మన యొక్క గ్రోత్ ని మనం నేర్చుకునే విధంగా ఫోకస్ చేయాలి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసరికి బిజినెస్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. ఈ బిజినెస్ డెవలప్మెంట్ సంబంధించిన దానిపైన కూడా మీకు ఫస్ట్ చాయిస్ బుక్సే తీసుకోవాలి. ఆల్వేస్ దేంట్లోనైనా సరే బుక్ రీడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకు బుక్ రీడింగ్ అనేది మనకు చాలా స్టాండర్డ్ గా నేను చెప్తున్నానంటే, బుక్ చదవడం వల్ల ఏమైతుందంటే మన కాన్సన్ట్రేషన్ అక్కడనే ఉంటుంది, చదువుతాం మనము, వింటాము, ఆ వాయిస్ వినిపిస్తుంది. కాబట్టి 2 టైప్స్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో చూస్తాం సార్, వీడియో చూసినప్పుడు ఏంది, ఓన్లీ జస్ట్ చూడడం మాత్రమే ఉంటాం, మన మన మైండ్ కానీ మన మౌత్ కదలికలు కానీ ఎలాంటిది ఉండదు. వీడియోలు ఏంది, జస్ట్ మనం ఆయన చెప్పేది వింటాం, దానివల్ల మనకు తక్కువ నాలెడ్జ్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పాయింట్స్ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మనకి అంత స్టాండర్డ్ గా మన మైండ్ లోకి వెళ్ళదు. సో ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చేసేటటువంటి మోటివేషన్ స్పీకర్స్ కావచ్చు, సో లీడర్షిప్ ఇచ్చే ట్రైనింగ్ ఇచ్చే మెంటర్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు కూడా ఆ యూట్యూబ్ లో చెప్పే నాలెడ్జ్ ఎక్కడి నుంచి గెయిన్ చేస్తారు అని అంటే, అందరూ కూడా బుక్స్ చదివి, బుక్స్ నుంచి వచ్చిన నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ అంతా కూడా ఆ బుక్ చదివిన తర్వాత ఆయనకున్న నాలెడ్జ్ ని షేర్ చేసి యూట్యూబ్ లో వీడియోస్ చేసుకొని ఆయన వ్యూస్ పొంది ఆయనకంటూ ఒక ఫ్రేమ్ తీసుకొస్తున్నాడు. సో అతను కూడా ఎండ్ ఆఫ్ ద డే బుక్స్ వల్ల వచ్చిన నాలెడ్జ్ నే మనకి షేర్ చేస్తున్నాడు. అందుకే నేను బుక్స్ ని మీరు ప్రిపేర్ చేయమని చెప్పి చెప్తున్నాను. సో గ్రేట్, ఇది మనం అందరం కూడా అలవాటు చేసుకోవాలి, మనకు బేసిక్ హ్యాబిట్ అయిపోవాలి. మనం మార్నింగ్ చేస్తే మనం టిఫిన్ ఎట్లా అయితే రెగ్యులర్ గా చేస్తామో 100% మీరు బుక్ ని చదవడం కూడా 100% నేర్చుకోండి. సో మీ నమ్మతారు నమ్మరు, 10 డేస్ లో నేను 2 బుక్స్ కంప్లీట్ చేసిన, 130 పేపర్స్ ఉన్న 2 బుక్స్ కంప్లీట్ చేసిన, అంటే మార్నింగ్ ఈవినింగ్ 20-20-40 పేజెస్ 1 డేలో కంప్లీట్ చేస్తున్నా. అంటే ఎందుకు ఇంత స్పీడ్ గా నేను నేర్చుకోవాలని అనుకుంటున్నా అంటే, సో నాకు ఇప్పుడు అవసరం, నేను బ్రేక్ త్రూ మూమెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. అంటే ఒక మూమెంట్ ఒక రాంగ్ స్టాండర్డ్ డిసిషన్ ని, అంటే తొందరగా దీని అవుట్పుట్ తొందరగా వచ్చే విధానానికి కావాల్సిన బ్రేక్ త్రూ మూమెంట్ కావాలి అని అంటే, నేను దాని సంబంధించిన ఫీడ్బ్యాక్ కానీ రివ్యూస్ కానీ అంతా కూడా ఎనలైజ్ చేసిన తర్వాతనే నా డిసిషన్ ని నేను మార్కెట్ లో తీసుకోవాలనే ఉద్దేశంతో నేను నా యొక్క లెర్నింగ్ అనేది స్పీడ్ చేసినాను. సో ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, తూచా తప్పకుండా డైలీ ఒక 20 పేజెస్ ఒక రెగ్యులర్ గా మీరు అది చేయగలిగితే, మీరు మంత్లీ ఒక టార్గెట్ పెట్టుకోండి, నేను ఇన్ని బుక్స్ చదవాలి, ఇన్ని నేను వీడియోస్ చూడాలి, ఆ వీడియోస్ నుంచి నేను ఇది నేర్చుకోవాలి,
సో మీకు ఎక్కడైతే ఆ క్వాలిటీ లేదు, ఆ క్వాలిటీ నేర్చుకోవాలనుకుంటున్నారో కంపల్సరీ దానికి సంబంధించిన బుక్స్ కావచ్చు, దానికి సంబంధించిన వీడియోస్ కావచ్చు, దానికి సంబంధించిన మీకు ఆన్లైన్ లో నెంబర్ ఆఫ్ టెక్స్ట్ కానీ పీపీటీ కానీ దొరుకుతుంది, దాన్ని మీరు ఫాలో అయ్యి నేర్చుకునే విధంగా మీ యొక్క మైండ్ సెట్ అనేది ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ లెర్నింగ్ మైండ్ సెట్. సో టూ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్, అది పాజిటివ్ మైండ్ సెట్ ఒకటి, అంటే మన యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్ సంబంధించిన లెర్నింగ్ ఒకటి ఉండాలి. సెకండ్ వచ్చేసరికి మన యొక్క బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి సంబంధించిన లెర్నింగ్. దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ బుక్స్ రీడింగ్ మనం ఇంపార్టెన్స్ ఇద్దాం, సెకండ్ వచ్చేసరికి యూట్యూబ్ లో సంబంధించిన మోటివేషనల్ వీడియోస్ కావచ్చు, తర్వాత సోషల్ మీడియాలో వచ్చే సాఫ్ట్ గా కొన్ని కొటేషన్స్ పరంగా కావచ్చు, తర్వాత మీటింగ్స్ కావచ్చు, వర్క్షాప్స్ కావచ్చు. దీనివల్ల మనం నేర్చుకునే స్వభావం ఉంటుంది కాబట్టి ఈ యొక్క హ్యాబిట్ ని మనం నేర్చుకోవాలి. మన మన దగ్గర వచ్చి మన దగ్గర బిజినెస్ చేసే ప్రతి ఒక్క లీడర్కి కూడా ఇది అలవాటు చేయాలి, ఇది మన కమిట్మెంట్. సో లెర్నింగ్ మైండ్ సెట్ అనేది కూడా అందరికి ఓకేనా, లెర్నింగ్ మైండ్ సెట్. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి మోటివేషనల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఈ మోటివేషనల్ స్కిల్స్ కూడా అవసరమా సార్ అంటే 100% అవసరం. సో నీలో ఒక మోటివేటర్ కూడా ఉండాలి, మోటివేటర్ కూడా ఉంటేనే మీరు అవతల వ్యక్తికి మీరు మోటివేట్ చేయగలుగుతారు. ఎక్కువ మోటివేషన్ డెప్త్ గా మోటివేషన్ చేయాల్సిన అవసరం లేదు, అంటే తనకు ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి ప్లాట్ కొనడానికి వచ్చిన కస్టమర్ కి ఎంతవరకు మనం మోటివేట్ చేయాలి, సార్ మీరు మీకు ఈ ఏరియా గురించి తెలియదు సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మార్కెట్ లో 5 ఇయర్స్ నుంచి నేను ఉన్నాను, సో నేను ఏరియా చూసినప్పటి నుంచి నాకు ఏరియా నేను ఎనలైజ్ చేసింది ఏంటంటే 5 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ 20,000 గజం ఉండే సార్, ఇవాళ 120,000 గజం అయింది, సో రేపు ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందో మీరు ఒక్కసారి ఎనలైజ్ చేయండి అనే విధంగా, అంటే ఉన్న జెన్యున్ ని కస్టమర్ కి అర్థమయ్యే విధంగా మోటివేట్ చేసి కస్టమర్ కూడా అరే నిజమే ఇతను చెప్పేది అనే విధంగా కస్టమర్ తోటి ఆయన కూడా డిసిషన్ తీసుకునే విధంగా చేయడమే మన యొక్క మోటివేషన్ స్కిల్స్. సో యాజ్ అ మార్కెటింగ్ పర్సన్ కావచ్చు, యాజ్ అ కస్టమర్ కావచ్చు, అవతల వ్యక్తిని మనం ఇంప్రెస్ చేసి అవతల వ్యక్తి కూడా అరే నిజమే ఇతను చెప్పింది, నువ్వు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు అనే విధంగా మన యొక్క ఆ యొక్క మోటివేషన్ స్కిల్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ మీరు చెమటతోటి స్నానం చేయాలి సార్ సక్సెస్ కావాలంటే ఇట్లాంటి అంత డెప్త్ ఏం అవసరం లేదు. సో బేసిక్ ఏంది, కస్టమర్ కి మనం వచ్చినప్పుడు సార్ మీరు ఇక్కడ తీసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది, నేను 100% మీకు అస్యూరెన్స్ ఇస్తాను సార్, సో నేను ఎందుకంటే ఎంతో మంది 100 మంది కస్టమర్లు నేను వచ్చిపోతుంటే చూస్తాను కాబట్టి, సో నేను 100% నా ఎక్స్పీరియన్స్ తోటి మీకు నేను చెప్తున్నాను. సో అంటే ఒక కస్టమర్ కి ఏంది అని అంటే కొంతమంది డిసిషన్ తీసుకోవడానికి వెనక ముందలు అవుతారు, కొంతమంది డిసిషన్ తీసుకున్నా కూడా దాన్ని ఏ విధంగా కొన్నిసార్లు భయం అవుతుంటారు, అంటే చిన్న చిన్న దానికి. సో ఆ ప్రతిది కూడా మనం క్లారిటీ ఇచ్చి ప్రతి దానిపైన కూడా ఒక ఎగ్జాంపుల్ తోటి చూపించగలిగినప్పుడే 100% కస్టమర్ కూడా ధైర్యంగా స్టెప్ తీసుకుంటాడు. సో అదే మనం బిల్డ్ చేసుకోవాల్సిన మోటివేషనల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే సో మాట్లాడేటప్పుడు మామూలుగా మనం రెస్పెక్టెడ్ గా నువ్వు అనేది సింగులర్ గా దాన్ని క్వశ్చన్ చేసినట్టు ఉంటుంది కాబట్టి, సో మీరు అనడం తర్వాత అంటే ఆ కస్టమర్ తోటి కానీ ఆ యొక్క మార్కెటింగ్ పర్సన్స్ తోటి కానీ మనం కన్వర్సేషన్ జరిపేటప్పుడు సో మీరు అని అంటే ఒక రెస్పెక్టెడ్ వాటితో మనం సంబోధించినప్పుడు ఆటోమేటిక్ గా ఆ పర్సన్ కి మన పైన మన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని అవతల వ్యక్తి కూడా అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్పెక్టెడ్ యాటిట్యూడ్ తోటి సో మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఉపయోగించుకుంటూ మన యొక్క బాడీ లాంగ్వేజ్ ని మన ఫేస్ లో ఎప్పుడు కూడా స్మైల్ ఉండాలి, స్మైల్ తోటి ఆ కస్టమర్ కానీ ఆ యొక్క మార్కెటింగ్ పర్సన్ కానీ మనం నేర్పించే విధంగా మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి. సో కస్టమర్ కి ప్రతిదీ కూడా మనం క్లారిటీ ఇచ్చి సార్ మీరు డిసిషన్ తీసుకోండి సార్ బాగుంటుంది, సో మీరు తీసుకోవడం వల్ల మీకు ఈ లాభం వస్తుంది, 100% మీకు ఫ్యూచర్ లో నేను నమ్మగలుగుతా, సో నేను ఉన్నాను సార్ మీకు గ్యారంటీగా, మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా చూసుకునే బాధ్యత నాది సార్, మీకు బెస్ట్ సర్వీస్ నేను ప్రొవైడ్ చేస్తాను సార్, అంటే కస్టమర్ కి డిసిషన్ తీసుకున్నాక కూడా అరే పర్ఫెక్ట్ పర్సన్స్ దగ్గరనే నేను ఇన్వెస్ట్ చేసిన అనే విధంగా ఉండాలి అని అంటే, సో కంపల్సరీ ఒక 10% మోటివేషన్ స్కిల్స్ అన్నాయినా సరే మనం నేర్చుకొని కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ మోటివేషనల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో కంపల్సరీ అందరూ కూడా ఇది బిల్డ్ చేసుకోవాలి. సో తర్వాత 6th పాయింట్ వచ్చేసరికి స్ట్రాటజీ అండ్ డైరెక్షన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సో లీడర్ కి కావాల్సింది కూడా ఇది మెయిన్ పాయింట్. అన్ని క్వాలిటీస్ మనకు ఉన్నాయి, మోటివేషనల్ స్కిల్స్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది, తర్వాత మనకు ఒక టార్గెట్ అచీవ్మెంట్ చేసే ప్లాన్ ఉంది, తర్వాత మనకు టైం మేనేజ్మెంట్ సంబంధించి ఉంది, విజన్ ఉంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, పాజిటివ్ గా థింక్ చేసే మైండ్ సెట్ ఉంది. సో ఇవన్నీ ఉన్న తర్వాత స్ట్రాటజీ అంటే ఎలాంటి స్ట్రాటజీ, ఎలాంటి వ్యూహాన్ని రచించాలి ఆ టార్గెట్ ని అచీవ్మెంట్ చేయడానికి, ఆ విజన్ ని అచీవ్మెంట్ చేయడానికి,
ఆ మిషన్ అచీవ్మెంట్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీ నువ్వు ప్లే చేయాలి, ఎలాంటి స్ట్రాటజీ నువ్వు ఎలాంటి టైంలో తీసుకోవాలి అనేది చాలా చాలా మెయిన్ కీ రోల్ సార్. ఒక కంపెనీ లాస్ లో ఉన్నప్పుడు కానీ, ఒక కంపెనీ ఇబ్బందిలో ఉన్నప్పుడు కానీ, ఒక కంపెనీకి సరైన డిసిషన్ తీసుకోలేనప్పుడు, సో ఆ టైంలో నువ్వు తీసుకునే నీ దగ్గర ఉన్న స్ట్రాటజీని, నువ్వు ఉపయోగించిన స్ట్రాటజీని ఏ విధంగా అయితే నువ్వు ఉపయోగించి ఆ యొక్క మూమెంట్, అది నెగిటివ్ మూమెంట్ కావచ్చు, ఫెయిల్యూర్ ఫ్యాక్టర్ కావచ్చు, దాన్ని పాజిటివ్ రూట్ లో కన్వే చేసి, సో నువ్వు ఆ యొక్క మూమెంట్ ని ఆ యొక్క మేనేజ్మెంట్ కి సపోర్ట్ చేసే విధంగా నీ యొక్క స్ట్రాటజీ ఉంటే 100% ఎవర్ గ్రీన్ గా ఏ మేనేజ్మెంట్ అయినా కూడా, సో మిమ్మల్ని బెస్ట్ అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. సో అలాంటి స్ట్రాటజీలు మీరు ప్లే చేసి అలాంటి అవుట్పుట్ మీరు చేసినప్పుడు, సో కంపెనీలో మరింత మీకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ స్ట్రాటజీ అనేది. సో ఎలాంటి టైంలో ఎలాంటి స్ట్రాటజీలు తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా, ఆ డైరెక్షన్, స్ట్రాటజీ అండ్ డైరెక్షన్. సో స్ట్రాటజీ ప్లే చేసినాక కూడా ఆ స్ట్రాటజీని మనం ఏ డైరెక్షన్ లో చేయాలి, సో అంటే ఆ స్ట్రాటజీ ఎలాంటి ప్లేస్ లో అప్లై చేయాలి, ఎలాంటి పర్సన్స్ మీద అప్లై చేయాలి, సో ఆ స్ట్రాటజీని ఈ డైరెక్షన్ లో అప్లై చేస్తే ఎంత ఫైనాన్షియల్ గా ఏమైనా లాస్ వస్తుందా, ఫైనాన్షియల్ గా ఏమైనా గ్రోత్ అవుతామా, సో పిన్ టు పిన్ ప్రతిది కూడా మనకు ఆ డైరెక్షన్ క్లారిటీ మనకు తెలియాలి యాజ్ ఎ లీడర్స్ గా. సో సార్ ఇవన్నీ ఉంటాయా అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒక్కొక్కటి మీ పని మీరు చేసుకుంటే, ఒక్కొక్క కాన్సెప్ట్ ని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటా పోతే, సో డెప్త్ గా మీరు ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు, డెప్త్ గా మీరు ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ తాకుతాయి, మీకు ఇంకా ఒక 2 సంవత్సరాల వరకు ఇవన్నీ అవసరం లేదు. ఇది స్ట్రాటజీ డైరెక్షన్, అవంతా కూడంగా మీరంటూ దీంట్లో ఎక్స్పర్ట్ అయిన తర్వాత, మీరే మీకంటూ దీంట్లో లోతు అయిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఆ డైరెక్షన్ తీసుకుంటారు, అన్ని విధాలా మీరు వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ విజయ్ సార్, మహర్షి సార్, వినోద్ సార్ ఎర్లీ మార్నింగ్ సూసెన్ సార్ ఏదో ఫీల్డ్ వరకు వెళ్ళిపోయారు, అదే ఒక టైప్ ఆఫ్ స్ట్రాటజీ. సో అక్కడ డైరెక్షన్ అనేది వాళ్ళు ఎగ్జాక్ట్ గా బిఫోర్ అక్కడ ఏరియాలో ఎంతమంది జనాలు ఉంటారు, ఎలాంటి జనాలు టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఉన్నారు ఏందనేది బిఫోర్ మనం ఆ యొక్క డైరెక్షన్ ని ప్లాన్ చేసుకుంటే, సో ఆ స్ట్రాటజీ అనేది 100% అప్లై అవుతుంది. సో దాని నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ని మళ్ళీ నెక్స్ట్ టైం మనం సక్సెస్ అయ్యే విధంగా, ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చే విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటాం. సో స్ట్రాటజీ అనేది ఎంత ఇంపార్టెంటో, స్ట్రాటజీ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, సో ఆ స్ట్రాటజీని ఏ డైరెక్షన్ లో తీసుకెళ్లాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో డైరెక్షన్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రాటజీ అండ్ డైరెక్షన్. ఓకేనా సార్? ఏం కెమెరాస్ అందరి ఆఫ్ ఉన్నాయి, సో వింటున్నారా లేదా ఒకసారి నాకు వర్చువల్ గానైనా తమ్ము నాకు రేజ్ చేస్తే, సో నేను అగ్రి చేస్తా. ఫోన్లు ఎంతమంది మీటింగ్ ఆన్ చేసి పక్కన పెట్టి రాలేకపోతే నో యూజ్ కదా దానివల్ల. ప్లీజ్ రేజ్ యువర్ తంబ్, రేజ్ యువర్ తంబ్ ప్లీజ్. నేను చాలా ప్రిపేర్ అయ్యి చాలా కమిట్మెంట్ ఉన్నా కూడా మీ గురించి నేను మీటింగ్ చెప్తున్నాను సార్. ప్లీజ్ రెస్పెక్ట్ మీటింగ్, ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ ప్రొఫెషన్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ యువర్ బిజినెస్, రెస్పెక్ట్ యువర్ ఫైనాన్షియల్, రెస్పెక్ట్ యువర్ అన్నిట్లకు మనం రెస్పెక్ట్ చేసినప్పుడు అవుతుంది. సో ఎవరిని మీరు ఎవరిని మోసం చేయొద్దు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. సో వినాలి, ఇన్ని నేర్చుకోవాలి కంపల్సరీ 100%. సో మనం ఇప్పుడు ఆల్రెడీ 2 పాయింట్స్ డిస్కస్ చేసినాం, లెర్నింగ్ మైండ్ సెట్ అండ్ మోటివేషనల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాటజీ అండ్ డైరెక్షన్. 3 పాయింట్స్ కంప్లీట్ చేసినాం సార్. ఎనీ డౌట్ ఈ 3 పాయింట్స్లో? సో మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను. లెర్నింగ్ మైండ్ సెట్ నేర్చుకునే స్వభావం ఉండాలి. ఎలాంటిది నేర్చుకోవాలి మనం అంటే, సో మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రోత్ చేసుకోవడానికి, అదేవిధంగా మన యొక్క బిజినెస్ ని డెవలప్మెంట్ చేసుకోవడానికి 2 టైప్స్ ఆఫ్ లెర్నింగ్ మనకు అవసరం. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ వచ్చేసరికి బుక్స్ రీడింగ్ కావచ్చు, తర్వాత మనకి మీటింగ్స్ కావచ్చు, తర్వాత సెమినార్స్ కావచ్చు, తర్వాత మోటివేషనల్ వీడియోస్ కావచ్చు యూట్యూబ్లో. ఇది ఒక టైప్ ఆఫ్ లెర్నింగ్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి. సెకండ్ వచ్చేసరికి మన యొక్క బిజినెస్ డెవలప్మెంట్ గురించి సేమ్ అదేవిధంగా బుక్స్, సెమినార్స్ ఇవన్నీ ఉంటాయి. సో 2 టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ మీరు అలవాటు చేసుకోవాలి. ఇది మీ డైలీ గోల్, డైలీ రొటీన్లో మీరు యాడ్ చేసుకోవాలి. మీరు 1/2 అవర్ టైం కేటాయిస్తారా, 1 అవర్ టైం కేటాయిస్తారా, అది యువర్ చాయిస్ సార్. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కంపల్సరీ 100 కి 200% మీరు నేర్చుకోవాల్సిందే. మీరు నేర్చుకోకపోతే మీరు సక్సెస్ కాలేరు, మీరు నేర్చుకోకపోతే మీరు అనుకున్న టైంలో అనుకున్న విధంగా మీరు రిజల్ట్ చేయలేరు. సో ఎందుకనంటే నేర్చుకోవడం అనేది ఆపేస్తే మనకు కొత్త స్కిల్స్ అనేది ఉండదు. ఎలా ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా, కస్టమర్ వద్దన్నా కూడా, మార్కెటింగ్ పర్సన్ క్వశ్చన్స్ వేసినా కూడా మనం చెప్పాలి అని అంటే మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. ఓన్లీ నా దగ్గర లేఅవుట్ ఇన్ఫర్మేషన్ ఒక్కటే ఉంది సార్ అంటే నువ్వు బిజినెస్ మ్యాన్ అవ్వవు. మార్కెటింగ్ మూమెంట్, మార్కెటింగ్ స్ట్రాటజీ, మార్కెట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి, మార్కెట్ ని మనం ఏ విధంగా ఫైట్ చేయాలి, మార్కెట్లు ఏ విధంగా ఫైట్ చేస్తే మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది, మనకు మనమంటూ రిజల్ట్ చేయగలుగుతాం అనేది
బయట జరుగుతున్న మార్కెట్ మార్పులకు అనుగుణంగా మన యొక్క స్ట్రాటజీలు మన యొక్క ఆలోచనలు ఉన్నప్పుడే మనం యాజ్ అ బిజినెస్ మ్యాన్ గా అవుతాం. సో అంత ఈజీగా కాదు సార్, ఎవరో క్రియేట్ చేస్తే క్రియేట్ చేసిన దాంట్లో మనం ఇంప్లిమెంట్ చేస్తలేం, మన రూట్ మనం క్రియేట్ చేస్తున్నాం, మన రహదారి మనమే చేసుకుంటున్నాం, మన సక్సెస్ పాత్ మనమే రెడీ చేసుకుంటున్నాం. సో అదొకటి మీరు అబ్జర్వేషన్ చేయాలి. సో ఎప్పుడైనా సరే మన యొక్క ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ లెవెల్స్ బాగుంటేనే మనకు ఈ యొక్క బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది సార్. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, ఐఎమ్ టాకింగ్ ఎంటైర్ బిజినెస్ ఇండస్ట్రీ. సో బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అని అంటే కొత్తగా ఆలోచన చేయాలి, రిస్కులు తీసుకోగలగాలి, తీసుకున్న దాన్ని మళ్ళీ అప్లై చేసిన తర్వాత వచ్చిన ఫెయిల్యూర్స్ ని ఫీడ్బ్యాక్స్ లాగా మలుచుకొని, సో ఎక్కడ మిస్టేక్ అయింది అనేది, ఒక 5 మిస్టేక్స్ మెయిన్ దానికి కారణం ఏదైతే ఉందో మూల కారణం 5 మిస్టేక్స్ రాసుకున్న తర్వాత మీ యొక్క లీడర్స్ తోటి డిస్కస్ చేసిన తర్వాత దానికి ప్రాబ్లమ్స్ ని మీరు కనుగొని ఆ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేసి దాన్ని కూడా సక్సెస్ రూపంలో తీసుకొని పోయి చేయడమే యాజ్ ఏ ఒక మార్కెటింగ్ పర్సన్ చేసేది మెయిన్ 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 ఫస్ట్ థింగ్ అది. సో ఇది 100% అందరు కూడా అలవాటు చేసుకోవాలి. సో మనకి ఇక్కడ మీరు అందరు అబ్జర్వేషన్ చేసినట్లయితే ఈ 10 పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎన్ని రోజుల నుంచి నేర్చుకున్న ప్రతి పాయింట్ కూడా మీకు ఇక్కడ రివిజన్ అయినట్టు అనిపిస్తుంది సార్. నాకైతే నేను మాట్లాడేటప్పుడు ప్రతిదీ నాకు అదే విధంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో మనకు అన్ని పాయింట్స్ కవర్ అవుతున్నాయి. ఈ 10 పాయింట్లను కనుక మనం ప్రాపర్ గా మనం నేర్చుకొని దీనిపైన మనం గ్రిప్పు సాధిస్తే 100% మనం చాలా క్వాలిటీగా చాలా ఇన్నోవేటివ్ గా మనం కొత్తగా ఆలోచించే విధంగా మన ఐడియాస్ ఉంటాయి, మన ఆలోచన ఉంటుంది, మన పని విధానం ఉంటుంది. సో 100% మీరందరూ కూడా నేర్చుకునే దాని మీద ఫోకస్ చేయాలి. సో కంపల్సరీ డైలీ మీరందరూ ఇవ్వాలి నాకు ఈ మీటింగ్ లో ప్రామిస్ చేయండి. సో డైలీ మీరు 30 మినిట్స్ సార్ 1 అవర్ కంపల్సరీ నేను నేర్చుకుంటా సార్, నేను నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటా అని చెప్పేసి మీ ఆత్మకి మీ అంతరాత్మకి మీరు ఇలా ప్రామిస్ చేసుకోండి కంపల్సరీ. ఎందుకంటే ఈ కమిట్మెంట్ లేకపోతే మీరు ఎక్కువ రోజులు మార్కెట్ లో ఉండరు సార్, 100% చెప్తున్నా నేను. సో మీకు మీరు సెల్ఫ్ గా మీకు మీరు నేను ఇవాళ నుంచి నేను ఇప్పుడు మీటింగ్ అయిపోయినాక సరే నేను ఒక 10 పేజీలైనా నేను ఇలా బుక్ స్టార్ట్ చేసే పడుకుంటా, నేను నేర్చుకునే పడుకుంటా అనే స్టాండర్డ్ కమిట్మెంట్ తీసుకోండి. 100% మీలో వచ్చిన మార్పులకి, సో మీకు ఎలాంటి మార్పు వచ్చింది అనేది జస్ట్ ఒక 1 మంత్ లోనే మీరు చూడండి. మీరు చేసే డైలీ రొటీన్, మీరు చేసే వర్క్ లో డైలీ రొటీన్ ఏదైతే ఉందో ఆ డైలీ రొటీన్ లో ఈ యొక్క గోల్స్ లెర్నింగ్ గోల్స్ అనేది కూడా యాడ్ చేసుకోండి. డైలీ ఎన్ని రకాల గోల్స్ మనం ఫాలో అవ్వాలి అని అంటే మన హెల్త్ గోల్స్ ఒకటి, హెల్త్ పరంగా మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మన హెల్త్ ని మనం కాపాడుకోవడానికి ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యకరమైన హెల్త్ ఉంటేనే, ఆరోగ్యకరమైన గోల్స్ మనం అచీవ్మెంట్ చేస్తేనే మనం నెక్స్ట్ ఏదైనా సాధించడానికి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ యువర్ హెల్త్, నెక్స్ట్ ఆటోమేటిక్ గా తర్వాత నీ యొక్క బిజినెస్ ప్లానింగ్స్ ఏంది, తర్వాత ఏంది లెర్నింగ్ గోల్స్. ఈ లెర్నింగ్ గోల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు నిన్న కూడా చెప్పిన నేను మీటింగ్ లో 50% మీరు 100% మీరు పనిచేస్తే 100% లా 50% నేర్చుకోవడానికే మీరు టైం కేటాయించండి. 50% మీరు నేర్చుకునే దాని మీదనే ఫోకస్ చేయండి. సో ఈ నేర్చుకునే స్కిల్ ఉంటే ఆటోమేటిక్ గా మీకు అన్ని ఒకదాని వెనకాల ఒకటి వస్తూనే ఉంటాయి. నేర్చుకునే స్కిల్స్ లేదనుకోండి, ఎలాంటి ఒకవేళ నెగిటివ్ ఏదైనా సిచ్యువేషన్ క్రియేట్ అయింది అనుకోండి, మీ పైన మీకు భయం అవుతుంది, మీరు ఎవరిని నమ్మలేరు. సో మీరు ముందరికి వెళ్ళాలి అని అంటే సో ఆ ధైర్యం సరిపోదు. ముందే అలాంటి ధైర్యాన్ని అలాంటి ఇదిని స్కిల్స్ అన్ని కూడా మీరు డెవలప్ చేసుకొని ముందరికి వెళ్ళండి, అప్పుడే 100% రిజల్ట్స్. ఎలాంటి రిజల్ట్స్ వచ్చినా కూడా మీరు భయపడరు, 100% సక్సెస్ చేస్తానే నమ్మకంతో మీరు ముందరికి వెళ్తారు, నేను ఇది మీకు ప్రామిస్ చేయగలుగుతాను. సో మీరందరు కూడా ఇవాళ నాకు ఒకసారి మీరు వాయిస్ ఆన్ చేసుకొని నేను ఇవాళ నుంచి నేను లెర్నింగ్ చేస్తాను సార్ డైలీ 30 మినిట్స్ అనే మీ వాయిస్ లో మీరు చెప్పండి నాకు ఒకసారి. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అవర్ గేమ్ టీమ్, గేమ్ చేంజర్ సార్, హౌ ఆర్ యూ? సో ఆల్రెడీ నేను జాయిన్ కానీ నా ప్రతిజ్ఞ నేను చేశాను సార్. ఏమని చేశానంటే నాకున్న టైం సాటర్డే, సెకండ్ సాటర్డే ఆర్ ఫోర్త్ సాటర్డే, ఎవరీ ఎనీ హాలిడే ఆర్ సండే, నా వరకు నేను అంటే నాకు నేను 100% 200% నా ప్రయత్నం చేస్తున్నాను సార్. రిజల్ట్ అనేది నేను అది ఎక్స్పెక్ట్ చేసిన టైంకు ఒక అట్టిట్ కావచ్చు, ఖచ్చితంగా లర్నింగ్ అనేది ఎప్పటికీ ఉపయోగపడుతుంది సార్. ద వే ఆఫ్ లర్నింగ్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ ఎనీ టైం, అది మనం పడుకున్న నుంచి నిద్ర లేచేటప్పుడే కావచ్చు, లేకపోతే మన కళ్ళ కూడా ఉంచుకోవచ్చు. సపోజ్ ఒక ప్లాట్ మనకే పడింది అనుకోండి సార్, ఆ రోజు సంతోషపడే మా ఫ్యామిలీ కావచ్చు, నా పిల్లలే కావచ్చు, నేనే కావచ్చు, నా పేరెంట్సే కావచ్చు, నాతో పాటు ఉన్న నా టీంలో ఉన్నటువంటి మెంబర్సే కావచ్చు, అది అంతా ఇంత కాదు సార్. ఎందుకంటే నేను ఏదో బయట పార్ట్ టైం ఫుల్ టైం శ్రీనివాస్ సార్, మళ్ళీ మీటింగ్ ఆఫ్టర్ మీటింగ్ తర్వాత మనం మాట్లాడదాము. అందరు కూడా ఒకసారి మీరు మీ వాయిస్ తోటి నాకు అందరు ఒకటే సార్, ఒక్కొక్కరు కాదు, నేను ఇవాళ నుంచి నాకు నేను కమిట్మెంట్ ఇచ్చుకుంటున్నా, గంట సేపు నేను నేర్చుకోవడానికి టైం కేటాయిస్తున్నాను, ఒక్క మాట చెప్పేసి అంతే.
చెప్పండి సార్, నేను నేర్చుకోవడానికి ప్రతిరోజు గంట సమయాన్ని కేటాయిస్తున్నాను నేను చెప్తున్నాను, మీరు కూడా చెప్పుకోండి మీ అంతరాత్మకు మీరు. నేను ప్రతిరోజు నేర్చుకునే స్కిల్స్ నేర్చుకోవడానికి 1 అవర్ కంపల్సరీ టైం కేటాయిస్తాను సార్, 100% ఇది చేస్తున్నాను సార్. గ్రేట్, అదే అదే నా కమిట్మెంట్ కావాలి, అదే కమిట్మెంట్ తోటి అందరు కూడా ముందరికెళ్ళండి. మీతోటి మాట్లాడడానికి కారణం ఏంటంటే, అరే నేను చెప్పిన అందరి ముందల నేను చేయాలి అనే కాన్సెప్ట్ ని అందరికీ ఉండాలి. సో కంపల్సరీ అందరు కూడా సీరియస్ గా తీసుకొని నేర్చుకోండి, ఎందుకంటే నేర్చుకోకపోతే మనగడ అనేది లేదు సార్. నేర్చుకోవడం వల్ల వచ్చే లాభం ఏందో కూడా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తర్వాత 100% మీకు అర్థమవుతుంది. కాబట్టి నేర్చుకోవడం ఆపకండి, 100% ఫోకస్ చేయండి. గ్రేట్, ఆల్ ద బెస్ట్. సో స్ట్రాటజీ అండ్ డైరెక్షన్ కూడా మా భరత్ సార్ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు అట్లా. ఓకే, గ్రేట్ గ్రేట్ గ్రేట్, కంగ్రాట్స్. స్ట్రాటజీ అండ్ డైరెక్షన్, స్ట్రాటజీ అనేది ఎంత ఇంపార్టెంట్ సార్, ఆ డైరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీ దగ్గర ఐడియా ఉంది లేదు అని అంటే మీరే నా ఐడియా. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ 2024 ని మీతోటి నేను అచీవ్మెంట్ చేయాలనేది నా ఐడియా అది. సో దాన్ని మిమ్మల్ని ఏ డైరెక్షన్ లో తీసుకెళ్లాలి అనేది నా డైరెక్షన్ అది. సో స్ట్రాటజీ అనేది మీరు, డైరెక్షన్ అనేది నా దగ్గర ప్రీ ప్లాన్ గా నేను చేసుకొని ఉన్నా కాబట్టి. సో కంపల్సరీ స్ట్రాటజీలు మీరు ఏదైతే ప్లే చేస్తారో, ఎగ్జాంపుల్ గా నేను చెప్పిన పొద్దుగాల వీళ్ళు వినోద్ సార్ నాకు ఆఫ్టర్నూన్ చెప్పింది ఏంటంటే, వెళ్ళినాం సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ మూమెంట్ బట్టి నేను, మేము తిరిగిన తర్వాత ఒక ప్లేస్ మాకు అంటే జనాల మూమెంట్ బట్టి మేము పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసినాం, లీడ్స్ వచ్చినాయని చెప్పిండు. అంటే ఇవాళ ఇవాళ వెళ్ళారు కాబట్టి మళ్ళా రేపు మార్నింగ్ ఒకవేళ అక్కడ ప్లాన్ డిసిషన్ తీసుకుంటే ఎంత ఏ టైంకి వెళ్ళాలి, అలా అక్కడ ఎన్ని పాంప్లెట్స్ తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఫీల్డ్ వర్క్ చేయాలి అనేది ఒక డైరెక్షన్ అక్కడ వాళ్ళకి అర్థమైంది. స్ట్రాటజీ ఏంది, ఫీల్డ్ వర్క్ అనేది ఇందిరా పార్క్ దగ్గర కానీ హుస్సేన్ సాగర్ దగ్గర కానీ చేయాలనేది స్ట్రాటజీ, డైరెక్షన్ అనేది ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది కాన్సెప్ట్. సో సేమ్ అదే విధంగా మీరు తీసుకునే ప్రతి డిసిషన్, రేపు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర చేసే ఫీల్డ్ వర్క్ కావచ్చు, ఏ టైంకి వెళ్ళాలి, ఎన్ని పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి, సో మీరు ఏ విధంగా మీ యొక్క మీరు ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలనేది స్ట్రాటజీ. సో దాన్ని ఏ విధంగా మీరు అప్లై చేసుకోరు అనేది ఇంపార్టెంట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎన్ని స్కిల్స్ నేర్చి ఎంత చేసుకున్న కూడా ఉన్న స్ట్రాటజీని కరెక్ట్ డైరెక్షన్ లో తీసుకెళ్లడమే యాజ్ ఎ లీడర్ స్కిల్ మనది. మనం నేర్చుకుంటూ మన యొక్క టీమ్ కి కూడా నేర్పించడం బాస్. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్న ప్రతి పాయింట్ ఉందో, సో ఈ పాయింట్ అంతా కూడా మనం నేర్చుకోవాలి, మనం నేర్చుకుంటూ మన టీమ్ కి నేర్పించాలి. సో మనం నేర్చుకోవాలి, నేర్పించాలి, అదే లీడర్షిప్ స్కిల్స్ కాబట్టి. సో నేర్చుకున్న సార్ నాకు వచ్చిందంటే కాదు, ఇక్కడ డబ్బు సంపాదించడం ఈజీ, చాలా ఈజీ, కానీ ఒక మనిషి సంపాదించి అతని మైండ్ ని మనం అబ్జర్వేషన్ చేసి అతనికి ఏం కావాలో అన్ని కూడా మనం సపోర్ట్ చేసే విధంగా ఆ పర్సన్ ని మనం మోటివేట్ చేసి మన దగ్గర కెరియర్ ని బిల్డ్ చేయడం చాలా బిగ్గెస్ట్ థింగ్ సార్, చాలా బిగ్గెస్ట్ టఫ్ పాయింట్. మీరు కావాలంటే మార్కెట్ లో మీరు ఒక్కొక్కరిని అబ్జర్వేషన్ చేస్తుంటే తెలుస్తుంది. సో ఇది ఎప్పుడు ఈజీ అని అంటే, మీరు ధర్మంగా నేను ఆ పర్సన్ కి లైఫ్ ఇవ్వాలి అనే ఆలోచనతోటి మీరు జాయిన్ చేయండి. ఆ పర్సన్ కి నేను లైఫ్ ఇస్తా, ఆ పర్సన్ నేను బిల్డ్ చేసుకుంటా, నాతో పాటు సక్సెస్ చేపిస్తా అనే కమిట్మెంట్ మీరు తీసుకుంటే 100% ఆ పర్సన్ మీ దగ్గర నిలబడతాడు. ఏదో ఆ పర్సన్ మీద నాకు 200 కమిషన్ వస్తుంది కదా అంటే మీరు సక్సెస్ కాలేరు సార్, చేపియలేరు ఆ పర్సన్ సక్సెస్. ఆల్వేస్ ఆ పర్సన్ మంచిగా, ఆ పర్సన్ నువ్వు ఈ విధంగా ఉండు, మన విజన్ ఈ విధంగా ఉంది, సో ఈ టైంలో నువ్వు కార్ తీసుకోవాలి, ఈ టైంలో ఒక మంచి ప్లాట్ తీసుకోవాలి, ఒక 5 ఇయర్స్ వచ్చేసరికి మంత్లీ ఒక 10 లక్షలు సంపాదించాలి అంటే స్టాండర్డ్ గోల్, స్టాండర్డ్ విజన్ ఆ పర్సన్ కి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే నీ యొక్క వర్క్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ వర్క్ ను కూడా అతనికి చూపించినప్పుడే ఆ పర్సన్ నీ పైన ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది, నిన్ను నమ్మి నీతో పాటు రన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సో అందరు కూడా ఈ యొక్క డైరెక్షన్ స్ట్రాటజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సో నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసరికి టీమ్ వర్క్ అండ్ టీమ్ గోల్స్. సో టీమ్ వర్క్ ఏంది, సో మనం లీడర్స్ కాబట్టి టీమ్ వర్క్ ఏ విధంగా చేపియాలి, టీమ్ గోల్స్ ఏంది. సో యాజ్ ఎ లీడర్ గా మనం థింక్ చేసినప్పుడు, యాజ్ ఎ లీడర్ గా మనం ఆలోచించినప్పుడు ఇండివిజువల్ గోల్స్ మీద ఫోకస్ చేయొద్దు సార్. సో మన గోల్ ఏంది, ఎంటైర్ ఇప్పుడు నేనున్నా ఫర్ ఎగ్జాంపుల్, సో నాకు నా టార్గెట్ ఏంది, ఈ 3 మంత్స్ లో నేను 50 ప్లాట్స్ అమ్మాలి, ఒక 30 లీడర్స్ నేను దుబాయ్కి అచీవ్మెంట్ చేపియాలి, అంటే ఇది నా టీమ్ గోల్ ఇది. సో నా ఇండివిజువల్ గోల్ కాదు, నా ఇండివిజువల్ గోల్స్ ఏంది, నేను ఈ 3 మంత్స్ లో ఒక 5 ప్లాట్లు నేను డైరెక్ట్ అమ్ముకోవాలనేది నా ఇండివిజువల్ గోల్. ఇక్కడ 5 ప్లాట్లు అమ్మడం వల్ల నేను సర్వైవల్ అవుతా, కానీ నా యొక్క బిజినెస్ గ్రోత్ కాదు, నా యొక్క టీమ్ గ్రోత్ కాదు. సో నేను ఇప్పుడు అదే విధంగా నా యొక్క టీమ్ గోల్స్ మీద నేను ఫోకస్ చేసుకొని ఇక్కడ 30 మందిని అచీవ్మెంట్ చేయడం వల్ల 30 మంది ఇంటర్నేషనల్ ట్రిప్కు వచ్చి అక్కడ ఎంజాయ్ చేసి అలాంటి అట్మాస్ఫియర్ వాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏ బొనాంజ్ అయితే ఉందో మనం చెప్పాల్సిన అవసరం ఉండదు, ఇలాంటి మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
వాళ్ళే వెళ్ళిపోతూనే ఉంటారు. దాన్ని ఏ విధంగా సక్సెస్ చేయాలి, ఏ విధంగా బొనాంజా పెట్టేదాల్సిన వాళ్ళు దూసుకెళ్ళిపోతారు, ఆ విధంగా ఉంటది. సో వన్స్ ఇక్కడ లీడర్ చేయాల్సింది ఏంటంటే, అవతల వ్యక్తిలో నేను చేయగలుగుతా, నేను చేస్తా, నేను చేసిన అనే కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడమే మన లీడర్ యొక్క గొప్పతనం సార్. ఆ పర్సన్ సెట్ అయ్యేంత వరకే మన మనతో పని ఉంటది. సో వన్స్ ఆ పర్సన్ సెట్ అయిపోయినాక అతను అతని దారి అతనికి వెళ్తూనే ఉంటాడు. ఆ విధంగా నువ్వు ఒక 10 మంది లీడర్లను క్రియేట్ చేసి మార్కెట్ లో వదిలిపెడితే, సో నువ్వు నీ అంత గ్రేట్ లీడర్ ఇంకొకరు ఉండరు. మార్కెట్ లో ఇప్పటి వరకు ఉన్న మిషన్ ఏంది అని అంటే, ఓన్లీ మిషన్ 5 ఉంది. ఏ కంపెనీలు అయినా చూడండి, మిషన్ 10 ఎక్కడ కూడా లేదు. సో ఎక్కడ లేదు కాబట్టి నేను ఆ మిషన్ 10 నేను తీసుకున్నదాన్ని. సో నేను ఇంతకుముందు పనిచేసిన కంపెనీల మిషన్ 5 ఉండే, 5 టీమ్స్ ఉంటాయి. బ్లాక్, బ్లూ, రెడ్ గ్రీన్ ఎల్లో, 5 టీమ్స్ ఉంటది. సో ఈ విధంగా అక్కడ బిజినెస్ చేపిస్తుండే. నేను అక్కడ చూసి నేర్చుకున్నది ఏంటంటే, ఆడ మిషన్ 5 ఉంది కదా, సో నేను ఇక్కడ మిషన్ 10 క్రియేట్ చేయాలనేది. మిషన్ 10 క్రియేట్ చేసి సేమ్ నేను ఏ విధంగా అయితే చేసినో నా యొక్క లీడర్స్ కూడా అదే విధంగా చేసి సో సక్సెస్ కావాలనేది నేను తీసుకున్న టాస్క్ అది. సో మిషన్ 10 తీసుకోవడం వల్ల నేను 1 లక్ష మందిని క్రియేట్ చేయాలని లక్ష్యం తీసుకున్నా. ఈ 1 లక్ష మందిని కూడా 5 జనరేషన్లలో క్రియేట్ చేయాలనే ఆశయంతో దానికి సంబంధించిన డయాగ్రామ్ కూడా మీ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కంపల్సరీ మనం వెళ్ళేది కూడా మన టీమ్ గోల్స్ మీద వెళ్ళండి. ఇండివిజువల్ గా ఎప్పుడు ఫోకస్ చేయండి అని అంటే, ఇండివిజువల్ గా మీ యొక్క స్కిల్స్ పైన ఫోకస్ చేయండి. ఇండివిజువల్ గా మీరు ఇండివిజువల్ గా మీ యొక్క స్కిల్స్ ని మీరు డెవలప్ చేసుకుంటే మీ టీమ్ కి మీ ఆ యొక్క స్కిల్స్ ని మీరు డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. సో అవతల వ్యక్తిని మీరు అవతల వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారు, అవతల వ్యక్తి బాగుండాలని కోరుకుంటున్నారు, అవతల వ్యక్తిని ఫైనాన్షియల్ గా ఫిట్ చేయాలనుకుంటున్నారు, మీ ఆలోచన బాగుంది, మీ బుద్ధి బాగుంది, ఆటోమేటిక్ గా భగవంతుని సపోర్ట్ కూడా మీకు ఉంటుంది, ఆటోమేటిక్ గా మీకు రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా నేనే కష్టపడాలి, నేనే 10 లక్షలు సంపాదించాలి, నేనే అచీవ్మెంట్ అవ్వాలి అని అంటే మాత్రం రిజల్ట్ వస్తుంది. బట్ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్, ఎక్స్పెక్ట్ చేసిన విధంగా నీ గ్రోత్ ఉండకపోవచ్చు. మీరు మార్కెట్ లో అబ్జర్వేషన్ చేసినట్లయితే, రియల్ ఎస్టేట్ లో నేను 10 సంవత్సరాల నుంచి ఉన్నా, నేను 5 సంవత్సరాల నుంచి ఉన్నా, కానీ నేను ఒక కార్ కూడా ఉండదు కొంతమంది దగ్గర. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని అంటే, అతను కార్పొరేట్ స్టాండర్డ్ నేర్చుకోకపోవడం, జస్ట్ రియల్ ఎస్టేట్ లో ఉన్నా అంతే. ఇప్పటి కూడా ప్లాట్ సైజెస్ అడుగుతా కూడా కన్ఫ్యూజ్ అయ్యే మనుషులు ఉంటారు 10 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ లో ఉండి. సో ఫేసింగ్ కూడా కరెక్ట్, లేఅవుట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని మనుషులు ఉన్నారు. ఏంటంటే, సో రియల్ ఎస్టేట్ లో ఉన్నా అంతే. సో ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మనం చేస్తలేం సార్. మన దగ్గర వచ్చిన ప్రతి మార్కెటింగ్ పర్సన్ కి 6 మంత్స్ లో మనం గ్రోత్ చూపించే విధంగా మన యొక్క ప్రణాళిక రెడీగా ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం వర్క్ చేసుకుంటా పోతే అందరి కూడా సేల్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అందరు కూడా సక్సెస్ అయ్యే అవకాశం కాదు 100% ఉంటది. ఆ విధంగా మనం ఛాలెంజ్ తీసుకుని మనం వర్కౌట్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను కమిట్మెంట్ ఇచ్చిన అంటే, మీరందరూ కమిట్మెంట్ ఇచ్చినట్టే, నేను ఇక్కడ టార్గెట్ తీసుకున్నట్టే మనం అందరం కలిసి టార్గెట్ చేస్తున్నాం అని అర్థం. సో ఇక్కడ టార్గెట్ వచ్చింది అని అంటే ఇమీడియట్ గా, సో శివ సార్ 50 ప్లాట్లు ఇచ్చిందంటే నావి ప్లాట్లు 10 ప్లాట్లు ఉంటాయి నా టీం నుంచి. ఒక 1000 మంది టీం ఇచ్చిందంటే 200 మంది నా టీం నేను కూర్చోబెడతా. ఇది కమిట్మెంట్ యాజ్ ఎ లీడర్ గా టేకప్ చేయాల్సిన ఛాలెంజ్ ఈ విధంగా ఉంటది. సో నన్ను పట్టించుకుంటా లేడు తర్వాత నాకు అట్లా ఇట్లా అని డిఫరెంట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ బిల్డ్ చేసుకోవద్దు. అది ఎప్పుడు కూడా ఈ యొక్క మార్కెట్ లో జరగదు. నేను కానీ ఇంకోవరు కానీ ఇంకోవరు కానీ, సో మీకు ఇక్కడ ఒక లీడర్ రూట్ మాత్రమే చూపిస్తాడు. రిమైనింగ్ డబ్బు సంపాదించుకునేది, తర్వాత స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకునేది, మీ టీమ్ ని డెవలప్మెంట్ చేసుకునేది, మీరు 90% మీరు ఎఫర్ట్ పెట్టాలి, రిమైనింగ్ 10% కన్సల్ట్ లీడర్ కావచ్చు, కన్సల్ట్ కంపెనీ కావచ్చు మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అనేది మార్కెట్ లో, ఇది ఓపెన్ మార్కెట్. సో మీ స్కిల్స్ చూపించిన తర్వాత అవతల కంపెనీ కావచ్చు, అవతల లీడర్ కావచ్చు మిమ్మల్ని గుర్తించే విధంగా మీ యొక్క వర్కింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. సో కంపల్సరీ అది బిల్డ్ చేసుకోవాలి. సో టీమ్ వర్క్ అండ్ టీమ్ గోల్స్, టీమ్ గోల్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా అచీవ్మెంట్ చేయాలనేది ఒక ప్రాపర్ ప్రణాళికని. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 3 మంత్స్ లో మీ టీమ్, విజయ్ సార్ నిన్న చెప్పిండు, నేను 3 మెంబర్స్ నేను అచీవ్మెంట్ చేపిస్తా సార్ అని చెప్పేసి. 3 మెంబర్స్ అంటే 6 ప్లాట్స్ అమ్మితే వాళ్ళు దుబాయ్కి వస్తారు. ఆ 6 ప్లాట్స్ అమ్మాలంటే సోనామారుతి సార్ ఎంతమందిని కలవాలి, మహర్షి సార్ ఎంతమంది సైట్లను పెట్టాలి, తర్వాత జనార్దన్ సార్ ఎంతమంది కస్టమర్లను పెట్టాలి, వాళ్ళు ఎంత పని చేస్తున్నారో, వాళ్ళు చేస్తున్న పనికి సైట్లు వస్తాయా రావా, వచ్చిన సైట్లని ఎవరు మాట్లాడతారు, వాళ్ళు సైట్కి కస్టమర్ని ఏ విధంగా పిలిపిస్తున్నారో, ప్రైస్ ఏ విధంగా చెప్తున్నారు, ఆ యొక్క ప్రజెంటేషన్ ఏ విధంగా చెప్తున్నారు, ప్రతిదీ కూడా మనం క్రిస్టల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే వచ్చిన కస్టమర్కి అర్థమవుతుంది. ఆ కస్టమర్కి అర్థమైనప్పుడు మాత్రమే మన దగ్గర తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిది కూడా ప్రాపర్ ప్లానింగ్ తోటి మనం పెట్టగలగాలి. సో అది సైట్ విజిట్ కావచ్చు, సో అది కస్టమర్ పరంగా మనం చెప్పే ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, సో మార్కెటింగ్ పరంగా మనం వాళ్ళలో బిల్డ్ చేసే క్వాలిటీస్ కావచ్చు. చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సార్. విజయ్ సార్, టార్గెట్ ఇవ్వడం ఈజీనే, కానీ టార్గెట్ అచీవ్మెంట్ చేయడం 100 కి 200% కమిట్మెంట్. ఆ 3 మెంబర్స్ ని మీరు అచీవ్మెంట్ చేసినప్పుడు
అవతల వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన దానికంటే మీకు మీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందేది 100కు 1000 రెట్లు ఉంటుంది. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీరు పొందినప్పుడు మీ యొక్క మీలో ఉన్న అంతరంగ శక్తులు చాలా హై లెవెల్ లో ఇదైపోతాయి. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో నువ్వు అచీవ్మెంట్ చేసినందుకు, సో కంపల్సరీ దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా నువ్వు ఆ యొక్క సిచ్యువేషన్ నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు. ఆ ఎంజాయ్ ఏ రూపంలో ఉంటుంది అంటే నెక్స్ట్ ఎలాంటి సిరీస్ లు వచ్చినా కూడా నీ స్పీడ్ తట్టుకోవడం కష్టం. ఆ విధంగా నువ్వు వెళ్ళిపోతూనే ఉంటావు. సో ఇయ్యడం, కమిట్మెంట్ ఇయ్యడం, ఓకే ఆ కమిట్మెంట్ తగ్గట్టు దాన్ని ఏ విధంగా అచీవ్మెంట్ చేయాలో ఆ వినోద్ సార్ ని కానీ నన్ను కానీ నిద్రపోనియకుండా చేయడమే నీ పని. సో నువ్వు మీరు ఎంత సతాయిస్తే మీరు అంత నేర్చుకుంటారు అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా పైన లీడర్ వరే ఊకే అడుగుతున్నా కదా ఏమనుకుంటాడు ఏమనుకుంటాడు అంటే, లీడర్ ఇక్కడ ఏమనుకోడు సార్, మీరు అడుగుతున్నారంటే మీరు నేర్చుకోవడానికి అడుగుతున్నారు, మీరు అడుగుతున్నారంటే మీరు సక్సెస్ అవ్వడానికి అడుగుతున్నారు. సో మీరు పనిచేస్తే మీరు ఒక లీడర్ మన దగ్గర నిలబడ్డాడు అనే కాన్సెప్ట్ మాత్రమే మాకు ఉంటుంది. సో ఈ టైంలో ఫోన్ చేస్తుండే ఏందినా, ఈ టైంలో ఏందినదని ఎవరు కూడా అనుకోరు. వేరే అది జాబ్ పర్పస్ లో కానీ వేరే పర్సన్స్ అనుకుంటారు, కానీ ఈ మన యొక్క బిజినెస్ సెక్టర్ లో ఎవరు కూడా అనుకోరు, అలాంటి ఎప్పుడు కూడా రాదు. సో మీరు ఎంత డిస్టర్బ్ చేసినా, మీరు ఎన్ని డౌట్స్ అడుగుతారో, మీరు ఎంత ప్రభావితం అవుతారో, మీరు ఎంత స్ట్రాంగ్ అవుతారో, ఇది విజయ్ సార్కి మాత్రమే చెప్తలేను, లీడర్స్ అందరికి కూడా. సో మీరు ఎప్పుడైతే మన మైండ్ ఎప్పుడు కూడా క్వశ్చన్ బ్యాంక్ లాగానే ఉండాలి, మన మైండ్ ఎప్పుడు కూడా క్వశ్చనే వేయాలి. క్వశ్చన్ వేస్తేనే దానికి ఆన్సర్ మనం ఇవ్వడానికి మన యొక్క మైండ్ ఇష్టపడుతుంది, ఆ ఆన్సర్లు మనం తీసుకోగలుగుతాం. సో క్వశ్చన్ రూపంలో కాకుండా పులి స్టాప్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ పులి స్టాప్ పెట్టుకుంటే మనం ఆడికే స్టాప్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనం అడగడానికి, మనం మాట్లాడడానికి, మనం చేయడానికి ఏముండదు. సో ఒకసారి మీకు మీరు సెల్ఫ్ గా ఇది ఒక ఆలోచన చేయండి. సో మీరందరు ఇప్పుడు లీడర్స్, మీరందరూ నాకు కమిట్మెంట్ ఇచ్చినట్టు మీరు ఒక స్టాండర్డ్ సిస్టమ్ ని మీరు బిల్డ్ చేసుకుంటున్నారు, మీరు మీ యొక్క అలవాట్లు మీరు మార్చుకుంటున్నారు. సో మీ యొక్క విజన్స్ పరంగానే మీ యొక్క కదలికలు, మీ యొక్క మూమెంట్స్ ఉంటుంది. మీరు తిరిగే జనాలు కూడా విజనరీస్ ఉన్న వ్యక్తులతో మీరు తిరుగుతున్నారు ఇప్పటి నుంచి. సో మీరు మీ యొక్క విజన్స్ కి, మీ యొక్క టార్గెట్ అచీవ్మెంట్ చేయడానికి మాత్రమే మీరు టైం కేటాయిస్తున్నారు. చిన్న చిన్న ఒకేషన్స్ కి, చిన్న చిన్న ఫంక్షన్లకి, సో ఏదో నేను పోకపోతే ఆగిపోతుంది ఇది కాదు. మెడికల్ ఎమర్జెన్సీ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. నీ ప్రజెన్స్ లేకపోతే ఆడేదన్నా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అన్న పాయింట్ అది 100% నువ్వు ఉండాలి. సో ఎప్పుడైతే నువ్వు సాక్రిఫైస్ చేసి అవతలతో నువ్వు మాటలు తిని ఎప్పుడైతే నువ్వు దాన్ని సాక్రిఫైస్ గా వర్కౌట్ చేస్తావో అప్పుడే నువ్వు గుర్తుండే విధంగా నీ యొక్క సక్సెస్ అనేది ఉంటుంది సార్. సో అందరినీ నేను అదే విధంగా అన్ని స్కిప్ చేయమంటలేను. సో కంపల్సరీ మనం కొన్ని అచీవ్మెంట్ చేయాలి అని అంటే 100% కొన్ని పీక్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి డిసిషన్ తీసుకుంటున్నావు అనే దానిపైన డిపెండ్ అవుతుంది బాస్. సో కంపల్సరీ ఎవరు ఏ విధంగా వెళ్తున్నారు, ఎవరికి ఎలాంటిది కావాలి అనేది, సో యాజ్ ఎ లీడర్ గా నేను అబ్జర్వేషన్ చేస్తాను. అదేవిధంగా సెల్ఫ్ గా నాకేం కావాలి, నేను ఏ విధంగా వెళ్తున్నా, నా యొక్క డైరెక్షన్ ఏందనేది కూడా ఎప్పటికప్పుడు మీ యొక్క వర్క్ ను కూడా మీరు చెక్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. సో టీమ్ వర్క్ అండ్ టీమ్ గోల్స్ అనేది క్లియర్, ఓకేనా లీడర్స్? సో మన యొక్క టీం గురించి కష్టపడదాం రీ, టీమ్ తోటి మనం వర్కౌట్ చేద్దాం. సో నెక్స్ట్ ఎయిత్ పాయింట్ టీమ్ వర్క్ నీడ్స్ అండ్ ప్లానింగ్. సో ఈ యొక్క టీమ్ వర్క్ బాగానే ఉంది సార్, టీమ్ గోల్స్ కూడా బాగానే ఉంది. సో మన యొక్క టీమ్ తోటి మనం వర్క్ చేయించడానికి, ఆ యొక్క టార్గెట్ ని మనం సక్సెస్ చేయడానికి, సో దానికి సంబంధించిన నీడ్స్ టీమ్ వాళ్ళకి ఏమేమి కావాలి, అది పాంప్లెట్స్ కావచ్చు, అది లేఅవుట్ కావచ్చు, తర్వాత బ్రోచర్స్ కావచ్చు, ఆ యొక్క ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, ప్రతిదీ కూడా మీ దగ్గర ఉన్నాయా లేవా, మీ దగ్గర ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళకి మీరు ఇచ్చే విధంగా ఉన్నారా లేదా. సో నీడ్స్ ఆ పర్సన్ ఎవరిని అడుగుతారు, సార్ నాకు ఈ లొకేషన్ పంపించండి, సార్ ఇందులో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఇది ప్రైస్ ఎంత, సో ఈ యొక్క సైజెస్ అడుగుతున్నాడు కస్టమర్, సైజెస్ ఏ విధంగా చెప్పాలి, ప్రతిదీ కూడా. లీడర్ అంటే మన దగ్గర నీడ్స్ అనేది మన దగ్గర ఉండాలి, సాఫ్ట్ కాపీ ఉండాలి, హార్డ్ కాపీ ఉండాలి. సో సైట్కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉంటే మన టీం అడిగైనా సరే, మన కస్టమర్ అడిగినా సరే మనం చెప్పడానికి ఉంటుంది. సో ఎందుకనంటే మనకు ఆ టైంలో మన టీం పర్సన్ ఉన్నప్పుడు నాకు తెలియదు అని అంటే ఆ వాయిస్ బాగుండదు. సో బిఫోర్ ఏదైతే ఉందో మీరు ఇది ఒక కస్టమర్ని మాట్లాడిన అప్రోచ్ అనే దగ్గర నుంచి కస్టమర్ కి సేల్ డీడ్ అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కూడా ఎన్ని స్టెప్స్ ఉంటాయో కూడా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. సో ప్రతి ఒక్కరు అది నేర్చుకుంటేనే మనకి ఎవరన్నా టీం వాళ్ళు అడిగినా కూడా మనం చెప్పడానికి ఉంటుంది కాబట్టి. సో అందరు కూడా ఇది మనం బిఫోర్ నేర్చుకోవాలి. ఇంకా మీకు ఇక్కడ డౌట్ ఉంటే, ఇక్కడ ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే నేను రెగ్యులర్ గా మీటింగ్స్ రెగ్యులర్ గా నేను మాట్లాడుతున్నా కదా, నేను అది చెప్పి ఉన్నానేమో అని అనిపిస్తుంది కాబట్టి. సో మీరు 100% ఆ టాపిక్ కవర్ కాకపోతే అడిగి మరీ తెలుసుకోవడంలో తప్పు లేదు. సో కంపల్సరీ స్టాండర్డ్ గా మీకు ఒక 1 వీక్ లో చైర్మన్ సార్ వచ్చేలోపు ఒక సిస్టమ్ ని మీకు ఇవ్వబోతున్నా. సిస్టమ్ ఇన్ ద సెన్స్ మన యొక్క టైం షెడ్యూల్స్ కావచ్చు, మీరు వర్క్ ఏ విధంగా చేయాలి,
నేను ఏ విధంగా మీకు కమిట్మెంట్ ఇస్తా, ప్రతిదీ కూడా బ్లూ ప్రింట్ ఇవ్వబోతున్నా. దాని మీదనే మన యొక్క ఈ యొక్క మిషన్ 2024, అదేవిధంగా విజన్ 2028 ప్రతిదీ కూడా 5 మిషన్స్ మనం ఏ విధంగా సక్సెస్ చేయబోతున్నామో పిన్ టు పిన్ అంతా కూడా బ్లూ ప్రింట్ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తాను. సో మీరు కూడా మీ ఇండివిజువల్ గా మీకంటూ ఒక ప్లానింగ్ మీరు డిజైన్ చేసుకొని మీరు వర్కౌట్ చేసే విధంగా మీరు ప్లాన్ చేయండి. గోవింద్ సార్, మీరు మ్యూట్ చేసుకోమని చెప్పాను నేను. మీటింగ్ జాయిన్ కాగానే ప్రతి ఒక్కరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అని అంటే, సో మన యొక్క కెమెరా ఆఫ్ ఉందా ఆన్ ఉందా, తర్వాత మన యొక్క మైక్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇది. ఎందుకు చెప్తున్నా అంటే, సో ఒక మీటింగ్ లా వాళ్ళు ఏదో సంభాషణ, వైఫ్ అండ్ హస్బెండ్ సంభాషణ జరుగుతుంది. నేను ఇంపాక్ట్ లా మీటింగ్ అటెండ్ అయినప్పుడు చాలా ఫన్నీ కన్వర్సేషన్, ఫన్నీ మూమెంట్ అక్కడ. మీటింగ్లు ఎంతమంది ఉంటే దగ్గర దగ్గర 1500 మంది ఉన్నారు దాంట్లో మీటింగ్ లా. సో ఒకసారి ఆ సిచ్యువేషన్ ఊహించుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే, సో మనం మ్యూట్ అన్మ్యూట్ ఉండడం వల్ల అక్కడ ఉన్న వాయిస్ ఇతర వ్యక్తికి డిస్టర్బ్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. సో ఇంకొకటి ఏంటంటే, అన్నెసెసరీ మనం వీడియో ఆన్ చేసినప్పుడు సో ఏదన్నా మనకు బాధ కలిగించే మూమెంట్స్ కూడా ఉండొచ్చు, అది మనం బాధపడే విధంగా ఉండొద్దు అనేది చెప్తున్నాను. సో జూమ్ లో మనకు అక్కడొచ్చే రెండే రెండే, సో వినే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాట్ బాక్స్ ఒకటి, వీడియో ఆన్ చేసుకోవడం, అన్మ్యూట్ ఆర్ మ్యూట్ అంతే, ఈ మూడే యూజ్ అవుతాయి. సో మీటింగ్ చెప్పే వాళ్ళకి ఆ లైవ్ స్క్రీన్ షేర్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి, ఆ టైం వచ్చినప్పుడు మీకు నేను 100% నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది కూడా చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ అందరికీ జూమ్ అర్థమైపోయింది. సో నేను ఏ రోజు కూడా జూమ్ గురించి క్లాస్ ఏం చెప్పలేదు, బట్ కాకపోతే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళే నేర్చుకున్నారు. సో ఇది నేర్చుకోవాలని అనుకుంటే ఏదైనా నేర్చుకోవచ్చు అనేది కూడా మన లీడర్స్ మనకు నేర్చుకొని చూపించారు. సో గ్రేట్ అది. సో టీమ్ వర్క్ మనకు ఏదైతే మనం ఇండివిజువల్ గా సైట్ గురించి మాట్లాడింది చాలా ఉపయోగపడ్డా సార్. అటువంటి ప్లాన్స్ ఈ సండే కూడా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆఫ్టర్ లంచ్ ఏదైతే మనకు సైట్ లో బిజినెస్ మనకు తక్కువ ఉన్న టైంలో ప్లాన్ చేసుకుంటే ఇంకొక రకంగా ఇంకొక మెథడ్ ఏదైనా మనం ప్లానింగ్, ఏదైతే మీరు చెప్పినటువంటి 10 ఇంపార్టెంట్ బిజినెస్ లీడర్షిప్ ఏవైతే ఉన్నాయో అది కూడా దాంట్లో కూడా ఒక పాయింట్ కూడా చెప్పాను, వీలుంటే చెప్పండి సార్. షూర్ సార్, షూర్, కంపల్సరీ ఎవ్రీ సండే. అది నేనున్నా ఎవరున్నా లేకపోయినా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అని అంటే ఒకరి ఫోన్ ఒకరు తీసుకోవాలా, లేఅవుట్ తీసుకోవాలా, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలా, లేదు అంటే లేఅవుట్ తీసుకోవాలా, లేఅవుట్ మొత్తం తిరగాలి. లేఅవుట్ మొత్తం తిరిగితే మీకు ఆ గ్రిప్ వస్తుంది, ఏ ప్లాట్ ఎక్కడ వస్తుంది ఏంది అనేది లేఅవుట్ చేతిలో పట్టుకొని మొత్తం లేఅవుట్ అంతా తిరిగినప్పుడు ఆ లేఅవుట్ మీద గ్రిప్ వస్తుంది. ఎవరు సపోర్ట్ లేకుండా తిరిగినప్పుడే మీకు మీకంటే ఒక ఎనలైజ్ వస్తుంది. సో ఇది కంటిన్యూస్ జరుగుతూనే ఉండాలి సార్, ఇది కంటిన్యూస్ జరుగుతూనే ఉండాలి. మీకు ఒకటి నేను చెప్పి పెట్టినాను, ఒక సండే ఉంటేనే నేను ఉంటేనే కాదు, ఇద్దరు వ్యక్తులు ఉండి ఎప్పుడైనా దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. సో మనం ప్రాక్టీస్ని ఎప్పుడు కూడా ఆపొద్దు. లైవ్ లో నేను అందుకే నేను అక్కడ చెప్పింది, లైవ్ లో మనం ఎప్పుడైతే మాట్లాడతామో మనకు దానిపైన మనకు గ్రిప్ అనేది ఎక్కువ వస్తుంది. సో 9th పాయింట్ వచ్చేసరికి డిసిషన్ మేకర్ అండ్ మార్కెట్ మూమెంట్. డిసిషన్ మేకర్ గా మనం ఉండాలి, డిసిషన్ మేకర్ గా మనం ఉండాలి. దేనికి డిసిషన్ మేకర్ అని అంటే, ఏదైనా సిచ్యువేషన్ మనం అది ఆ మూమెంట్ తీసుకోవడానికి కావచ్చు, సో ఆ యొక్క ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసే విషయంలో కావచ్చు, అరే ఆలోచించి తీసుకుందాంలే అనే లోపు కొన్ని కొన్ని ఐడియాస్ ఏ విధంగా ఉంటాయంటే, ఆ టైం మనం స్కిప్ చేసినామంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ చేజారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డిసిషన్ మేకింగ్ తీసుకునే హోదాలో మనం ఉండాలి. సో యాజ్ అ లీడర్ గా మనం థింక్ చేసే విధానం ఏంటంటే, ఆ డిసిషన్ తీసుకున్న తర్వాత ఇన్ కేస్ ఒకవేళ ఫెయిల్ అయితే దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఆ ఫెయిల్ అయితే సిచ్యువేషన్ ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఫెయిల్ అయితే దాంట్లో ఫైనాన్షియల్ గా ఎంత లాస్ ఉంది, టైం పరంగా ఎంత లాస్ అవుతుంది, దానివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం, మళ్ళీ నష్టాన్ని మనం ఏ విధంగా వల్ల మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం అనే కాన్సెప్ట్ ని బిఫోర్ ఆ యొక్క డిసిషన్ తీసుకునేటప్పుడు కన్సల్ట్ లీడర్ తో సహకరించి ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా ఇమీడియట్ గా దాన్ని ఫీడ్బ్యాక్ చేసుకొని మళ్ళీ మనం ఫుల్ఫిల్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో మీరు డిసిషన్ మేకర్ అవ్వాలి. నేను డే 1 లో కూడా చెప్పిన, మీకు ఒక ఆలోచన వచ్చింది, ఒక ఐడియా వచ్చిందంటే యూ కెన్, మీరు చేయండి, తర్వాత అల్లా ఏమైనా ఫెయిల్యూర్ ఫ్యాక్ట్ ఉంటే మిగతాది నేను చూసుకునే విధంగా మీకు చెప్పడం జరుగుతుంది. సో అదే విధంగా సార్ ఇక్కడ ఒకటి మనం ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా ప్లాన్ చేసుకోవచ్చు సార్, డిసిషన్ మేకింగ్ లో చేసుకోవచ్చు చేసుకోవచ్చు. ప్లాన్ ఏ అనేది పాజిటివ్ థింకింగ్, ప్లాన్ బి అనేది నెగిటివ్ థింకింగ్. ఇన్ కేస్ ఒకవేళ ప్లాన్ బి అప్లైగా ప్లాన్ ఏ సక్సెస్ కాకపోతే ప్లాన్ బి అనేది నెగిటివ్ రూట్ ఉండాలి. 100% మనం మనలో ఇద్దరు ఉండాలి, పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలి. పాజిటివ్ వస్తే ఏంది, నెగిటివ్ వస్తే ఏంది కూడా మనం ఎనలైజ్ చేసుకునే విధంగా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మార్కెట్ మూమెంట్. సో మార్కెట్ మూమెంట్ కూడా మనం అబ్జర్వేషన్ చేయాలి సార్, చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ద్వారా మనకేం అవసరం సార్, నేను పని చేసుకుంటూ పోతా అంటే, సో పని చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మార్కెట్ లో మూమెంట్ ఏ విధంగా ఉంది, మనం ఎలాంటి ఏరియాలలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మనం ఎలాంటి ఏరియాలలో మార్కెటింగ్ చేస్తున్నాం, ఎలాంటి కస్టమర్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం,
సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము మన దగ్గర ప్లాన్స్ ఉన్నా అన్ని ఉన్నా కూడా సో మన మార్కెట్ మూమెంట్ ని ఎనలైజ్ చేయగలగాలి. మార్కెట్ లో మనం ఏ టైంలో మార్కెట్ లో ఎలాంటి టైంలో ఎలాంటి ప్లేస్ లో ఎలాంటి వ్యక్తులతోటి మనం బిజినెస్ చేయాలనుకుంటున్నాం, దానికి సంబంధించిన క్లారిటీని కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. డిస్కస్ చేసుకొని ప్లానింగ్ చేసుకోవాలి. సో లాస్ట్ అండ్ లీస్ట్ పాయింట్ ఏంటంటే సొల్యూషన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్. సో సొల్యూషన్ ఏంది? సో మనం చేసిన ఒకవేళ ప్రాబ్లమ్స్ ఇంతకుముందు అనుకున్నాం కదా సార్, మనం ఏదైనా డిసిషన్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చింది, దానికి ఎలాంటి సొల్యూషన్స్ మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ లీడర్స్కి మెయిన్ పని ఎక్కడ పడుతుంది అంటే ఒక ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత సక్సెస్ అయితే ఏం కాదు బా, సక్సెస్ అయితే అందరూ అప్రిషియేట్ చేస్తారు, ఆ ప్లాన్ అచీవ్మెంట్ అయితే అందరూ మిమ్మల్ని భుజాల మీద కూర్చోబెట్టుకుంటారు. కానీ ఫెయిల్ అయినప్పుడు ఆ యొక్క డిసిషన్ కానీ ఆ యొక్క స్ట్రాటజీ కానీ మీరు వెళ్ళే రూట్ కానీ ఫెయిల్ అయినప్పుడు సో ఇమీడియట్గా మీరు దాని సొల్యూషన్స్ ఏ విధంగా తీసుకొని ఫీడ్బ్యాక్ ఏ విధంగా తీసుకొని మూమెంట్ చేస్తున్నారనే దానిపైన యు ఆర్ ద రియల్ లీడర్షిప్ క్వాలిటీ అనేది బయటకు వస్తుంది. సో మన పోయినసారి దసరా రోజు అనుకుంటా, దసరా ముందు రోజు రిచ్మౌండ్ కౌంటీ ఉంటుండే, రిచ్మౌండ్ కౌంటీ మన కొంగరకలం దగ్గర సైట్ అది, ఆ సైట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరం బండ్ల మీద వెళ్ళినాం. అప్పుడు నాకు కార్ లేదు, అప్పుడు రామ్ ప్రసాద్ సార్ అని వచ్చిండే, రామ్ ప్రసాద్ సార్ని వినోద్ సార్ బండి మీద ఎక్కించినప్పుడు ఒక ఇన్సిడెంట్ క్రియేట్ అయింది. నా బైక్ పైన వేరే పర్సన్ ఉండే, మేము దగ్గర దగ్గర టీం ఆ రోజు ఒక 10 మంది 11 మంది మేము పోయినాం సైట్కి, 11 మంది సైట్కి వెళ్ళినాం. 11 మంది వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంది, అక్కడ ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ స్పెండ్ చేయాలి కంపల్సరీ, అంటే సైట్లో ఎక్స్ప్లెయిన్ చేసే విధానంగా వచ్చి అందరు వచ్చేసరికి ఒక 1 అవర్ అవుతుంది. నేను వెనకాల నుంచి పోయిన తర్వాత నేనేం చేసినా తెలుసా, 2 లీటర్ వాటర్ బాటిల్ 4 తీసుకొని వెళ్ళా. అంటే ఎందుకు తీసుకొని వెళ్ళిన, ఆ రామ్ ప్రసాద్ సార్ అంటే ఆయన ఎవరు, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఆయన ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ప్లస్ ఆయన ఏదో కోచింగ్ ఇస్తాడు ఆయన. అప్పుడు వినోద్ సార్తో మేము ముగ్గురం ఉన్నాం, వినోద్ సార్ గుర్తుందో లేదో కానీ నాకు గుర్తుంది, ఆయన ఒక మాట అన్నాడు అంటే గుర్తుంది సార్, అది చూడడానికి పోయినాం అనేది ఎంత ఇంపార్టెన్సో, ఆడ ఉన్నంతసేపు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ కాకుండా ఆలోచించిన వ్యక్తి ఇస్ ట్రూ లీడర్, రియల్ లీడర్. అంటే ఆడ ఆ సమ్మర్ టైం అది ఎండ కొడుతుంది, సో వాటర్ లేకపోతే వాటర్ ఆ 3 బాటిల్ ఖతం అయిపోయినాయి ఒక 10 నిమిషాలు అందరు రాగానే. అంటే నేను ఎనలైజ్ చేయగలిగిన, ఆడ ఒక మనం 10 నిమిషాలు ఉండాలంటే మనకి నీడ్ అవసరం. సో లీడర్ అనే పర్సన్ టీమ్ వాళ్ళకి ఏం కావాలి, అది ఫుడ్ పరంగా కావచ్చు, వాటర్ పరంగా కావచ్చు, సో ఇలాంటిది అనేది ప్రాబ్లంని రాకుండా చూసుకునే పర్సనే లీడర్. సో ఇవన్నీ మనం ఎప్పుడైతే చూసుకుంటామో సో మనకి మన టీమోన్కి ఏమనిపిస్తుంది అంటే అరే నా లీడర్ 2x5 అని ఉంటే చూసుకోగలుగుతాడు అనే విధంగా పర్సన్కి ఒక కాన్ఫిడెన్స్, ఒక మన పైన ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ అయిందని అంటే ఆటోమేటిక్గా నువ్వు వద్దన్న కూడా నీ తోటి ఉంటాడు, నీ తోటి జర్నీ చేస్తాడు బాస్. సో సొల్యూషన్ ఫీడ్బ్యాక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 100% మనం తీసుకునే డిసిషన్స్ కావచ్చు, మనం తీసుకునే స్ట్రాటజీలు కావచ్చు, అది ఫెయిల్ అయినప్పుడు కానీ సక్సెస్ అయినప్పుడు కానీ ఎనీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫెయిల్ అయినప్పుడు మనం ఎలాంటి డిసిషన్ తీసుకుంటున్నాం, మన టీంకి ఎలాంటి సపోర్ట్ చేస్తున్నాం, ఎలాంటి పాజిటివ్గా మనం ముందరకు తీసుకెళ్తున్నాం అనే దానిపైనే మన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్, ఫీడ్బ్యాక్ అనేది లేకపోతే ఫెయిల్ అవుతాం. ఈ ఫీడ్బ్యాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది మీరు డైలీ కావచ్చు, వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, 3 టైప్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ కంపల్సరీ మనం నోట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు యొక్క 10 క్వాలిటీస్ మీరు ఫాలో అయితే 100% మనం ఒక సక్సెస్ఫుల్ లీడర్ లేదా ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా ఎదిగే అవకాశం ఉంటుంది. నేను మీకు ఇది డెప్త్కి వెళ్ళలేదు, డెప్త్కి వెళ్తే ఒక్కొక్క టాపిక్ మీద 2-2 గంటల్లో సెమినార్ టైం పడుతుంది, నాకు చెప్పే ఓపిక ఉంది, కానీ ఇదంతా టైం ఇంత సబ్జెక్ట్ మనకు అవసరం లేదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. సో మేజర్గా మనకు కావాల్సిన పాయింట్స్ని మనం తీసుకొని వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఒక ప్లాట్ కావాలి, సో మీరు చేస్తానే నమ్మకం మీకు కావాలి. ఇంతవరకు మనకి ఎంత నాలెడ్జ్ కావాలో అంతే నేర్చుకోవాలి, అంటే మనం ఎంత తినగలుగుతామో అంతే తినాలి. స్టెప్ బై స్టెప్ తీసుకుంటేనే మనకు అదనేది లెర్నింగ్ అనేది ఇమ్ముడుతుంది, లేదంటే మనం నేర్చుకునే విధానంగానే మనకు అర్థం. కన్ఫ్యూజ్ అయ్యి ఇంత చెప్పింది కదా సార్ ఇదంతా ఎప్పుడు నేర్చుకోవాలి అని అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనకు ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. సో కానీ ఈ 10 పాయింట్లు అనేది బేసిక్గా మనం రెగ్యులర్గా చేసే వర్క్లో భాగం, మీరు లీన్ మీ యొక్క డైలీ రొటీన్లో యాడ్ చేసుకోండి కంపల్సరీ. సో మీరు లెర్నింగ్ చేస్తారని కమిట్మెంట్ నాకు ఇచ్చారు, ఇప్పటి నుంచి లెర్నింగ్ గోల్స్లో ప్రతి నెల ఎన్ని బుక్స్ చదువుతారో కూడా నాకు కావాలి కంపల్సరీ, ఎలాంటి బుక్స్ చదువుతున్నారు అవన్నీ కంపల్సరీ కావాలి వినోద్ సార్. ఇది మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అస్సలు నేను వదిలిపెట్టే ఛాన్స్ లేదు. ఈ 1 మంత్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఓవరాల్ ఎన్ని సైట్స్ పెట్టారు, ఎంతవరకు గ్రోత్ అయినారు, ఎందుకు కాలేదు, సో ప్రతిదీ నాకు వీక్లీ రిపోర్ట్ కావాలి, మంత్లీ రిపోర్ట్ కావాలి. ఎందుకనంటే
ఒక పర్సన్ ని నా దగ్గరకు వచ్చి సక్సెస్ కాకుండా పోయింట్ అనే ఇదిని మనం క్రియేట్ చేసుకోవద్దు. ఒక పర్సన్ నిలబెడితే 100 మంది వస్తారు అనేది మన మన నమ్మిన సిద్ధాంతం అది. సో ఆ సిద్ధాంతాన్ని ముందలు తీసుకొని వెళ్దాం. మనం ఒక్కొక్కరు కూడా ఒక 10 మంది లీడర్లు, అంటే ఒక్క లీడర్ 100 మందితో సమానం అనే సిద్ధాంతం మన కమిట్మెంట్ ఆ విధంగా తీసుకెళ్దాం రీ. సో ఇది ఇవాళ సార్ మై మీటింగ్. నంబర్ రిక్వెస్ట్ సార్, ఏం లేదు సార్, మీరు ఏదైతే నాకు చెప్పినటువంటి రీడింగ్ ఏదైతే బుక్స్ ఉన్నాయో నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకున్నాను. ఎవరు దోజ్ హు ఆర్ ఇంట్రెస్టెడ్, నేను డైలీ మార్నింగ్ నేనైతే గుడ్ మార్నింగ్ లీడర్ హ్యాపీ మార్నింగ్ లీడర్స్ అని పెడుతున్నాను. డైలీ మార్నింగ్ 1 పేజ్ ఆర్ 2 పేజెస్ లెఫ్ట్ టు రైట్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పెడతాను సార్, అదర్వైజ్ ఐ కుడెంట్ టేక్ సింహా సార్, అవర్ సింహా టైం. సార్ ప్లీజ్ ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, నేర్చుకోవాలనే తపన ఉండాలి. నేను ఇప్పించలేక కాదు, 700 రూపాయలు పెడితే 3 బుక్లు వస్తాయి. అంటే ఆ పర్సన్ కొనుక్కొని చదువుకుంటే అది ఎక్కుతుంది, అంటే ఆ ఇంట్రెస్ట్ రావాలి. మీరు వాట్సాప్లో పెట్టడం ఇవన్నీ ఏముంది, యూట్యూబ్లో కొట్టినా కూడా సాఫ్ట్ కాపీ వస్తుంది, అది అది కాదు, ఆ ఇంట్రెస్ట్ కాదు. సో స్వతహాగా సొంతంగా ఆ ఇంట్రెస్ట్ రావాలి, ప్రతి ఒక్క లీడర్స్ కూడా ఆ ఇంట్రెస్ట్ వచ్చి వర్కౌట్ చేయండి. సో వినోద్ సార్ మీటింగ్ మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి, నేను ఉంటా కెమెరా ఆఫ్ చేసుకుంటా, చిన్న వర్క్ ఉంది. నేను అంటే ఫీడ్బ్యాక్స్ మాట్లాడండి, మీరు కొంచెం ఫాస్ట్ అయింది అనుకుంటున్నాయి కదా మీటింగ్ సో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడండి. ఈ 3 డే సెషన్ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నేను లైవ్లోనే ఉంటా. సో మీరు మాట్లాడండి, నేను మళ్ళీ జాయిన్ అవుతా. ఓకేనా సార్, గుడ్ ఈవినింగ్ లేడీస్ షూర్ సార్, గుడ్ షూర్ ఈవినింగ్ వినోద్ సార్. ఏదైతే మనకు ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో చాలా యూజ్ఫుల్ ఉన్నాయి సార్. ఏదైతే ది ఫైర్ ది సీక్రెట్, నేను ఆల్రెడీ ఒక 10-15 పేజెస్ కంప్లీట్ చేసిన. యాక్చువల్ అది బుక్ కంప్లీట్ చేద్దాం అనుకున్నా కానీ అది టైం షెడ్యూల్, ఎందుకంటే ఒకటికి 2-3 టైమ్స్ చదివితే కానీ దాంట్లో ఉన్నటువంటి ప్రతి లైను ప్రతి వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఉంది సార్. అది నాకు చాలా ఉపయోగపడుతుంది, అది మీరు తీసుకుంటే. ఎందుకంటే సార్ మనకు టైం అనేది చాలా తక్కువ ఉంది, మనకు ఒక 1 వీక్ మనం కంప్లీట్ చేసుకుంటే దాంట్లో ఒక సండే ఆర్ సెకండ్ సాటర్డే ఒకటే రెండు వస్తున్నాయి. ఈ లోపల మనకు టైం అనేది 7 డేస్ను అది మనకు కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతుంది. సో 1 మంత్ అనేది ఇప్పుడు యాజ్ ఒక ఇట్లా క్షణాలలో కంప్లీట్ అయింది. బుక్స్ రీడింగ్ అనేది అందరికీ ఉంటుంది. ఈ బుక్స్ మనకు చాలా వరకు బిజినెస్కు ఉపయోగపడేగా, తర్వాత రియల్ ఎస్టేట్కు ఉపయోగపడేగా. ఒక్కొక్క సెంటెన్స్లో క్వశ్చన్ చేస్తాడు ఆథర్, ఎట్లా క్వశ్చన్ చేస్తారంటే మీలో ఆ దమ్ము ఉందా, మీరు పార్ట్ టైం చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్లో మీరు డే డే బై డే ఎంతవరకు అచీవ్ అయ్యారు, డే బై డే మీరు ఎంత ఇంప్రూవ్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నారు, డే బై డే మీలో మార్పు ఏ రకంగా ఉంది, దాన్ని మీరు మీ యొక్క అసిస్టెంట్స్ కానీ మీ యొక్క టీంలో కానీ అప్లై చేస్తున్నారా. ప్రతి సెంటెన్స్ ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేము చాలా యూజ్ఫుల్ ఉంది సార్, అది చాలా వరకు ఉపయోగపడుతుందని నేనైతే నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. 100% సార్. మనం ఏదైతే కంపల్సరీ దాని మీద ఎఫర్ట్ పెడతామో దాని రిజల్ట్ డెఫినెట్ ఉంటుంది. అండ్ ఎక్కడ యూజ్ అవ్వాలని కూడా, ఈ రోజు యూజ్ అవ్వకుండా కూడా ఏ టైంలో యూజ్ అవ్వాలనేది డెఫినెట్లీగా ఉంటుంది. సో 100% సార్. అంటే ఏంటంటే, ఇప్పుడు శివ సార్ చెప్పినట్టు ఆ పేపర్ మనం పంపించాం అనుకోండి, ఆ పేపర్ అందరం చదువుతాం. నెక్స్ట్ డే పంపించాం అనుకోండి, నెక్స్ట్ డే చదువుతాం. అంటే లైక్ కాపీ పేస్ట్ లాగానే ఉంటుంది, 100% ఇది. సో ఎప్పుడైతే సెల్ఫ్గా మనం అయితే మనం ఇది నేను నేర్చుకోవాలి, నేను ఇది చేయాలి అనేది ఎప్పుడు అనిపిస్తుందో, 100% దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది, సో అది మన సొంత ఆలోచనతోనే ఉంటుంది. ఎప్పుడైతే మన సొంత ఆలోచనతో ఆచరణ పెడతామో ఆ రిజల్ట్ అనేది కూడా దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతామో. అట్ ద సేమ్ థింగ్, ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు రాకున్నా సెకండ్ ఆప్షన్లో డెఫినెట్గా దానికి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటాం. సో ఈ విధంగా అంటే మీకున్న టైంలో మీరు కంపల్సరీ ఫాలో అప్ చేయండి. అట్ ద సేమ్ థింగ్, ఒకసారి మీరు మీకున్న ఫ్రీ టైంలో బుక్స్, ఏ బుక్స్ ఉంటే మనకు సార్ చెప్పినట్టు మేనేజ్మెంట్ అంటే బిజినెస్ సంబంధించిన బుక్స్ చదివితే సో మీకు మంచి ఐడియాస్ వస్తాయి. ఓకే, ఏమో అన్మ్యూట్ చేశారు. ఇంకొకటి ఓకే అంటే సార్. ఏమి మనకు ఎక్స్పెక్ట్ మనం అనుకుంటున్నాం కరెక్టే, మనకు యూట్యూబ్లో తర్వాత ఫేస్బుక్ లో మనకు సోషల్ మీడియాలో దొరుకుతుంది, కానీ అంత టైం మనం దానికి కేటాయించలేకపోతుంది. ఎందుకంటే మన గ్రూప్స్ లో ఉన్నటువంటి మన గేమ్ చేంజరే కావచ్చు, తర్వాత విజన్ మన సీఈఓ సార్దే గ్రూపే కావచ్చు, కానీ ఏంటంటే ఆ టైం అనేది ఇట్లా గడిచిపోతుంది. అంటే చదువుకోవడం లేకపోతే మనకు తెలియదని కాదు, అందరు చదువుకున్నాము, అందరూ డిగ్రీలు ఉన్నాయి, కానీ ఏంటంటే ఆ బుక్ లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రతి పేజీలో ఒక ఇండికేషన్, ఒక ఐడెంటిటీ ఉంది, ఒక హెడ్డింగ్ ఉంది, తర్వాత నెక్స్ట్ పేజ్లో మన హెడ్డింగ్ ఉండదు, అక్కడికే కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ దానికి తాత్పర్యం అంత సెకండ్ పేజ్ అయితే అనుసరించాలో ఆ సెకండ్ పేజ్లో ఉంటుంది అక్కడ, అది దాని యొక్క గొప్పతనం. అంటే దానికి బిజినెస్కి ఇంకెందుకు పెట్టామంటే దాంట్లో ప్రతిదీ కూడా క్వశ్చన్ వేసుకుంటాం,
క్వశ్చన్ వేసుకోమంటాడు ఆథర్. నీకు ఎంతవరకు ఓకే ఉపయోగపడుతుంది, నువ్వు దీనికి ఎంతవరకు అప్లై చేసావు, నీకు ఏదైతే టైం పీరియడ్ లో నువ్వు ఎంతవరకు రీచ్ అయ్యావు, ఎంత పర్సెంట్ నువ్వు ఇంకా రీచ్ కావాల్సింది ఉంది, నీ గోల్ లో నీ టీమ్ కు ఎంత ఎంత సపోర్ట్ చేస్తున్నావు, నీ గోల్ రీచ్ అవ్వడానికి ఇంకెంత నువ్వు ఎఫర్ట్ చేపెట్టాలి, అంటే నీకు ఉన్నటువంటి టైంలో నువ్వు ప్లాన్ చేసుకుంటూ ఇంకా మిగతా వాళ్ళని ఎంతవరకు క్యాచ్ చేస్తున్నావు, ఎంతవరకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నావు, ఏం డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎట్లా ఓవర్కమ్ అవుతుంది, చాలా వరకు ఉంటుంది అది. ఓకే సార్ ఎస్ సార్, సార్ అయితే మనం సార్ చెప్పినట్లు అందరము బుక్స్ చదువుదాము. మన డ్రీమ్ అనేది చాలా బిగ్ గా పెట్టుకొని మనం పనిచేద్దాము. అయితే మన ఆ ఫైండ్ యువర్ ఏమంటారు వే, అంటే దాని సక్సెస్ కు వేలు దారులు ఎన్ని ఉన్నాయనేది మనము డిస్కషన్ చేసి ఆ దారిలో పోదాం సార్. మనము మన టార్గెట్ బిగ్ పెట్టుకొని పని చేస్తేనే మనం చేయగలుగుతాము. ఈజీ మనీ కోసం మనం పోతే ఈజీగా డౌన్ అయిపోతాం మనము ఇమీడియట్లీ, అది మాత్రం 100%. అయితే మనము ఈ రోజు ఏం చేసినాం అని కాదు, రేపు ఏం చేస్తున్నాం అనేది మన టార్గెట్ ఉండాలి, మన ఆలోచన అట్లు ఉండాలి. ఈ రోజు నేను ఒక్కరిని కలిసిన అంటే రేపు ఒక 10 మందిని కలవాలనే టార్గెట్ తోటి మనం పని చేసుకుందాం సార్. అట్లనే మనము ఇంకోటి ఏంటిదంటే మనము దేనికోసం సంపాదిస్తున్నాం అనేది ఒక వే థాట్ అనేది మనం పెట్టుకుందాం సార్. ఆ మనీ అనేది ఇప్పుడు సంపాదించినాము వేస్ట్ ఖర్చు పెట్టినాం అని కాదు, దానికి ఒక రీజన్ ఉండాలి, ఒక మంచి రీజన్ ఉండాలి. అప్పుడు మాత్రమే మన దగ్గర పైసా ఉంటుంది, మన పనికి ఒక అర్థం అనేది ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సార్. ఇంకొకటి ఏంటిదంటే మనము టీం వర్క్ చేద్దాం, టీం వర్క్ చేద్దాం. అయితే ఇప్పుడు మనం ఒక్కరం కష్టపడితే 80% మాక్సిమం మనం వర్క్ చేస్తే రిజల్ట్ అనేది 20% మాత్రమే వస్తుంది సార్. మన టీం వర్క్ చేసినప్పుడు, మన కింద ఒక టీం ఉన్నప్పుడు మనం 20% వర్క్ చేస్తా మన టీము చేసి 80% రిజల్ట్ వస్తుంది సార్. అట్లా మనము పోదామని నేను మీతో చెప్తున్నాను సార్. సూపర్ ఓకే సూపర్ సార్, డన్ సార్, సార్. అంతే సార్. డెఫినెట్లీ ఒకసారి మీటింగ్ 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 ఫీడ్బ్యాక్, ఈ 3 డేస్ మీటింగ్ ఫీడ్బ్యాక్. ఓకే సార్, వండర్ఫుల్, బాగుంది మీటింగ్. బుక్స్ చదవమన్నాడు సారు, ఓకే. లెర్నింగ్ స్కిల్స్ కూడా చాలా నేర్చుకోవాలి, నేర్చుకుందాం సార్. మోటివేషన్ స్కిల్స్ కూడా కావాలి, అంటే మనము ఒక న్యూ పర్సన్ వచ్చినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సార్. అలాంటప్పుడు మనకు కంపల్సరీ స్కిల్స్ అవసరము, స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుందాము. ఇంకోటి ఏంటి అంటే మనము బిజినెస్ స్కిల్స్ కూడా యూట్యూబ్ లో చూసి కానీ, బుక్స్ చదివి కానీ, రీడింగ్ బుక్స్ అన్నాడు సార్ కానీ ఇంకా నేను బుక్స్ తెచ్చుకోలేదు సార్, తెచ్చుకుంటా 100%. శ్రీనివాస్ సార్ చదివే బుక్ బాగున్నది అన్నాడు, అది నేను అడిగి మరి ఆర్డర్ చేసుకొని మరీ తెచ్చుకుంటాను సార్. ఇంకోటి ఏంటిదంటే ఫస్ట్ హెల్త్ గోల్ అన్నాడు, హెల్త్ మంచిగా ఉంటేనే మనం నెక్స్ట్ ఏం చేయాలి పని చేయగలుగుతాం. కాబట్టి సార్ కూడా మంచి విషయం చెప్పిండు. లెర్నింగ్ స్కిల్స్ ఉండాలి, టార్గెట్ ఉండాలి కంపల్సరీ, ఇట్లా అన్ని చెప్పిండు. టీం వర్క్ ఉండాలి, టీం కి ఏం కావాలన్నా కూడా మనము అరేంజ్ చేయాలి, వాళ్ళకు ఏం అవసరపడుతుంది అనేది కూడా మనం ముందు ఆలోచించాలి. ఇట్లా చాలా విషయాలు చెప్పిండు, చాలా మంచిగా ఉంది మీటింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అనురాధ మేడం, మీ ఫీడ్బ్యాక్. ఓకే సార్. సార్ గుడ్ ఈవినింగ్. సార్ యా సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ 3 డేస్ నుంచి సార్ ఏం చెప్తున్నారు అంటే చాలా మంచి మంచి విషయాలు చెప్పేశారు సార్. లీడర్ ఏంటి, లీడర్ అండ్ లెర్నింగ్ అనేసి దాని నుంచి చెప్పారు. అంటే ఒక లీడర్ ఉండవలసిన లక్షణాల గురించి చాలా చక్కగా వివరించింది. సో ఫస్ట్ మనకు ఒక లీడర్ కి ఖచ్చితంగా ఒక ఓపిక ఉండాలి, 10 మందిని సక్సెస్ చేసే విధంగా ఉండాలని చూస్తారు, చాలా బాగా వివరించండి. తర్వాతకి లీడర్ చెప్పే ఏ విషయమైనా ఫస్ట్ మనము విడచెవిన పెట్టకుండా ఏకాగ్రత వినాలి సార్. అంటే చెప్పే విషయాన్ని చాలా శ్రద్ధగా వినాలి, వాళ్ళు మన మంచి కొరకే చెప్తున్నారు కాబట్టి అందులో ఉన్న పాయింట్స్ ని మనం పాజిటివ్ గా తీసుకోవాలి, నెగిటివ్ గా తీసుకోవద్దు అనేసి చాలా బాగా వివరించింది సార్. తర్వాతకి వచ్చేసి మనిషి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక మంచి మనిషి దగ్గరే నేర్చుకోవచ్చు సార్. సో అలాంటిది మనకి శివకుమార్ సార్ చాలా మంచి మంచి విషయాలు తెలుపుతున్నారు కాబట్టి నిజంగా మనకు ఒక గైడెన్ లాగా అనుకోవచ్చు. తర్వాతకి రియల్ ఎస్టేట్ చేయడం అంటే దానికి ఆషామాషి కాదు సార్.
ఒకప్పుడు అది హార్డ్ వర్క్ అనుకునేదాన్ని, కానీ నేను వచ్చిన 1 మంత్ తర్వాత ఓ ఇది ఇంతేనా అని అనిపించేటట్టుగా తయారు చేస్తారు సార్ మీరందరు కూడా. థ్యాంక్ యూ సార్. నిజంగా రియల్ ఎస్టేట్ అసలుకి చేయడం అంటే అదొక కళ అనుకోవాలి సార్ నిజంగా. ఏంటంటే అందులో మనకు మాట్లాడడం అనేది నేర్చుకోవాలను ఫస్ట్. మాట్లాడడం ఒక కళ అనమాట, అదొక స్కిల్. ఆ స్కిల్ ఎలా ఉంటుంది అని అంటే నేర్చుకున్న కొద్ది ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. ఒక మార్కెటింగ్ పర్సన్ మన దగ్గరకు వచ్చి మన యొక్క ప్రొడక్ట్ ను ఏ విధంగా అమ్ముతున్నాడు, ఆ వద్దన్న కస్టమర్ కూడా తీసుకునేటట్టు ఏ విధంగా చేస్తున్నాడు అని దాని గురించి ఇక్కడ మనం నేర్చుకోవాలన్నమాట. అంటే మనం ఇంటి ముందర కూడా చాలా మంది వస్తుంటారు సార్, ఇది బాగుంటుంది, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, ఎలా ఉంటుందో సేమ్ మనం కూడా మేము వెళ్ళి అక్కడ బ్రోచర్స్ పట్టుకుని నిలబడుతున్నాం. సో మన దాని గురించి మనం ఎంతో గొప్పగా చెప్తున్నాం అక్కడ. అదే విధంగా కూడా అంటే మన మాటలతోటి ఎదుటోళ్ళని ఆకట్టుకునే విధంగా అనమాట, చక్కగా నవ్వుతూ మాట్లాడడం కానీ, ఆ ఉన్న విషయాన్ని చాలా చక్కగా వివరించడం కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పింది సార్. సో ఫస్ట్ మనం చెప్పే విధానంలో ఏంటంటే క్లారిటీ ఉండాలని చెప్పి. ఎగ్జాక్ట్లీ సార్, క్లారిటీ అనేది ఉండాలి. అంటే ఎదుటి వ్యక్తి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాడు, ఒక క్లారిటీ ఉండాలి. మరి చెప్పే విషయాలు ఎలా ఉండాలి అంటే క్వాలిటీ ఉండాలి సార్. క్వాలిటీ అంటే మనము ఏది పడితే ఫుడ్ అయితే తీసుకోము సార్, క్వాలిటీ ఫుడ్ మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ కూడా ఎదుటోళ్ళు చెప్తున్నాడు, ఒక లీడర్ చెప్తున్నాడంటే అందులో ఉన్న మంచి క్వాలిటీ లక్షణాలు కలిగిన మాటలు ఉన్నాయి కాబట్టి అవి మనం ఖచ్చితంగా చక్కగా రిసీవ్ చేసుకోవాలని చెప్తున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చేసేసి తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎలా ఉండాలి. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే ఏ పని చేయాలన్నా కానీ ఖచ్చితంగా సక్సెస్ కావాలని అందరికీ ఉంటుంది. సో రిజల్ట్ గురించి అందరు బాగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇది కూడా బాగా నేర్చుకోవాలి. తర్వాత ఈ విజన్ అండ్ మిషన్ గురించి కూడా చాలా బాగా చెప్పిండ్రు, అంటే మనం అనుకున్న గోల్కి ఏ విధంగా చేరుకోవాలి. సో సక్సెస్ అనేది అంత ఆషామాషి కాదు. మనకు స్వామి వివేకానంద చెప్పే కదా సార్, ఒకటి సక్సెస్ డస్ నాట్ కమ్ టు యూ, యూ గో టు యుద్ధ అని చెప్పిండు. సో విజయం అనేది మాది మన దగ్గరికి రాదు సార్, మనమే దాన్ని వెతుకుంటూ మనం వెళ్ళాలని చెప్పి చెప్పిండు. కాబట్టి ఇప్పుడు మేము ఒక బ్రోచర్ పట్టుకుని మేము రోడ్ ఎక్కుతున్నాం అనుకుంటే ఖచ్చితంగా సక్సెస్ సాధించాలనే విధంగానే మేము అక్కడికి వెళ్తున్నాం. ఏదో బ్రోచర్ పట్టుకొని నేను ఇక్కడ కూర్చొని నేను నమ్ముతానంటే అది అంత ఈజీ కాదు సార్, అంత సులభం అనేది కాదు అని చెప్పి నేను నేర్చుకున్నాను. కానీ ఏదేమైనా కానీ మనం అనుకున్న గోల్ సాధించాలనుకుంటే ఏ విధంగానే ఎంత కష్టమైనా కానీ దాని వెనకాల మనం ప్రయత్నం చేయాలి అని చెప్పి నేను నేర్చుకున్నాను. అంటే నిన్న ఏం చెప్పారంటే సార్, టైం మేనేజ్మెంట్ ఉండాలని చెప్పారు. నిజంగా ఇప్పుడు సార్ యాజ్ ఏ టీచర్ గా నేను ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఖచ్చితంగా నేను పాటిస్తాను. టైం ప్రకారం మా టైంకి ఉండాలనుకుంటే ఉండాల్సింది అంతే. మనం ఎదుటోళ్ళకి ఎదురు చూడడం కాదు సార్, మన కొరకు 10 మంది ఎదురు చూడదు సార్. ఎందుకంటే ఎదుటోళ్ళకి మనం టైం ఇచ్చేసేసి ఈ టైంకి వస్తా ఆ టైంకి వస్తా అనేది కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి అన్ని వదులుకొని ఆ టైంకి వచ్చి పిచ్చోళ్ళగా కూర్చున్నారు అనుకోండి, ఆ టైంకి రాకపోతే అప్సెట్ అయిపోతారు సార్, చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ అని చాలా ఇంపార్టెంట్. నేను సీట్ ఎదురులో నేర్చుకున్నాను సార్, నేను ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ లో నేను ఒక్కరోజు కూడా నేను లేట్ పోలేదు సార్. ఎగ్జాక్ట్లీ 8 అంటే ఎగ్జాక్ట్లీ 8 అక్కడ ఒక నిమిషం ముందే ఉండేది, కానీ కొంచెం మటుకు నేను లేట్ పోయేది నా చరిత్రలోనే లేదు సార్. సో ఇది మాత్రం నేను బాగా నేర్చుకున్నాను సార్. సో ఇట్లాంటి అద్భుతమైన విషయాలు బాగా బాగా చాలా బాగా చెప్పిండు. ఇక లాస్ట్ గా చెప్పేది ఏంటంటే సహజంగా పుట్టుక అనేది అందరికి సహజం సార్. సార్ చెప్పిన విషయంలో మాత్రం నేను చెప్తున్నాను, పుట్టుక అనేది అందరికి మామూలే, కానీ మన సావు మాత్రం చరిత్ర సృష్టించేది అలాగ ఉండాలి. కామన్ గా అందరూ పుడుతుంటారు, కానీ మన మనది మనం ఏ విధంగా ఉండాలంటే నేను చెప్పేది ఒకటే సార్, చరిత్ర సృష్టించేది అలాగ ఉండాలని సార్ చెప్తున్నాను. అంటే 10 మంది గొప్పగా చెప్పుకోవాలి మన గురించి, అది మెయిన్ సార్. సార్ చెప్పిన విషయాలన్నీ కూడా ఇవే ఉన్నాయి సార్. నాకు 3 డేస్ నుంచి నేను విన్నే అయితే మామూలుగానైతే అయితే మరి నాకు తెలిసిన విషయాలు కూడా నేను చెప్పినాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్ శివకుమార్ సార్, వినోద్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఫర్దర్ ఫర్దర్ కూడా చాలా నేర్చుకుంటారు, ఎక్సలెంట్, అండ్ కంపల్సరీ మీ గోల్ అచీవ్ అవుతారు. పాష సార్, పాష సార్ మీరు ఏమైనా అవైలబుల్ ఉంటే అన్మ్యూట్ చేసి మీ ఫీడ్బ్యాక్, తర్వాత మీటింగ్ ఎండ్ చేద్దాం. లాస్ట్ లో శివ సార్ వస్తారు. రైట్, సార్ శివ సార్, ఓకే 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 సార్, ఓకే ఓకే పాష సార్, థ్యాంక్ యూ. మెసేజ్ పెట్టిండా పాష సార్? డ్రైవింగ్ లో ఉన్నారండి సార్. ఓకే ఓకే, నో ప్రాబ్లం.
సో గ్రేట్ గ్రేట్ లీడర్స్, మంచి నాకైతే మీరు మాట్లాడే చూస్తుంటే ట్రాన్స్ఫర్మేషన్ అయితే అయ్యింది అందరికి కూడా. సో నాకు చాలా హ్యాపీ. ప్లస్ ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసిన పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్స్ ని మళ్ళీ మీరు డెప్త్ గా నేర్చుకోండి. అంటే అంతా కాకుండా కొన్ని మనకు మీకు తెలుస్తుంది, అంటే మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఏ ఏది అవసరం ఏది అనవసరం అనేది. సో దాని మీద మీరు వర్కౌట్ చేయండి కంపల్సరీ. మనం ఈ 3 మంత్స్ లో ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్, మీ టీమ్ నేమ్ ఏదైతే ఉందో ఆ టీమ్ నేమ్ తోటే ఫస్ట్ టైం నేను ఏ విధంగా అయితే ఒక 15 మందిని అచీవ్మెంట్ చేసి తీసుకుపోయినా, వినోద్ సార్ 10 మందిని అచీవ్మెంట్ చేసి తీసుకుపోవాలనేది కూడా నేను తీసుకున్న టాస్క్ అది. సో ఆయన ఎంత రెస్పాన్సిబిలిటీగా ఎంత కమిట్మెంట్ గా దాన్ని మూమెంట్ చేస్తాడో, సో నేను కూడా ఆయనని 3 నెలలు అబ్జర్వేషన్ చేసిన తర్వాత దాన్ని బట్టి అవకాశాలు ఉంటాయి ఎవరికైనా. సో ఇక్కడ ఎవరు తన మన అనేది ఏం లేదు. సో కంపల్సరీ నాకు వర్క్ ఈజ్ వర్క్షిప్, ఎవరు పర్ఫార్మర్ అయితే వాళ్ళకే అవకాశాలు వస్తాయి. సో పర్ఫార్మెన్స్ ఉంటే ఎవరిని అవకాశం ఇవ్వని అడగాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు అదే విధంగా వర్కౌట్ చేస్తారు కంపల్సరీ ఒక 30 మందిని అచీవ్మెంట్ చేస్తే 10 మంది మీ టీమే ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో గ్రేట్ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో రేపు నెక్స్ట్ వీకెండ్ కూడా మనకి లాస్ట్ సెప్టెంబర్ ఈ 2 డేస్ అనేది, ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలా. సో రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత వర్కౌట్ చేస్తున్నాం, ఎంత అవుట్పుట్ వచ్చింది, ఎట్లా ఫీడ్బ్యాక్ చేసినాం, దాన్ని ఎట్లా మూమెంట్ చేద్దాం అనేది మన ముందర ఉన్న టాస్క్. సో అందరు కూడా మంచి సపోర్ట్ చేస్తారు. సో మీరు ఆ విధంగా సపోర్ట్ చేస్తే కంపల్సరీ ఇంకా నెక్స్ట్ మనం మంచి మంచి మూమెంట్స్ తీసుకుంటాం. సో లెర్నింగ్ హ్యాబిట్ ని అందరు కూడా డైలీ రొటీన్ లో యాడ్ చేసుకోండి. సో మీకంటే ఒక సిస్టమ్ ని బిల్డ్ చేసుకోండి, ఈ బిజినెస్ కూడా టైం ఇవ్వండి. సో మీరు ట్రాన్స్ఫర్మ్ అయినందుకు విజయ్ సార్ కావచ్చు, శ్రీనివాస్ సార్ కావచ్చు, అనురాధ మేడం కావచ్చు, సో గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. రియల్లీ గ్రేట్ లీడర్స్, అంటే అంత కమిట్మెంట్ తోటి మీరు మీ వర్క్ అయిపోయినాక కూడా అంత ఇంట్రెస్ట్ గా ఇని మీరు టైం ఇచ్చినందుకు, ఇక్కడ పని చేయాలనే ఆలోచన ఉండడం గ్రేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వాళ్ళు ఎంతో మందో జాయిన్ అయ్యారు కానీ ఎవరికి ఆ పేషెన్స్ లెవెల్స్ అనేది లేదు. 1 అవర్ నిల కూర్చొని ఓపికతోటి ఇందామనే ఆలోచన తక్కువ మందికి. సో ఆ పేషెన్స్ లెవెల్స్ అనేది లేకపోతే రియల్ ఎస్టేట్ లో కాదు కదా, లైఫ్ లో సక్సెస్ అవడం కష్టం. సార్ ఇంకొకటి ఏంటంటే సార్, ఎవరైతే ఈ మ్యూట్ మ్యూట్ పెట్టుకున్నారో, తర్వాత వీడియో ఎవరైతే ఆఫ్ చేసుకున్నారో, మై హంబుల్ రిక్వెస్ట్ టు ఓపెన్ వన్ బుక్ ఆర్ వన్ పేపర్ విత్ పెన్. ఎందుకంటే మనకు అన్ని టైంలు ఒకలా ఉండవు, కానీ మన మార్కెటింగ్ సీఈఓ సార్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా సార్ దృష్టి ఉంటుంది, మన దృష్టి లేదు అనుకోవద్దు. ఎవరైతే మన గేమ్ చేంజర్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడొకసారి సార్ క్వశ్చన్ ఇస్తారు. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్, వన్ పేపర్ వన్ పెన్. మీరు వీడియో మ్యూట్ చేసుకున్నా లేకపోతే ఆడియో మ్యూట్ చేసుకున్నా ఖచ్చితంగా మీరు పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా మీరు ఈ పదాలు కానీ ఈ టైం కానీ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు రియల్ ఎస్టేట్లో ఏది కోల్పోతామని అనేటువంటి బాధను దీంతో మీరు ఓవర్కమ్ కావాలి. పెన్ను పేపర్ ఉంటే మీరు మ్యూట్ పెట్టుకున్న మీరు నోట్ చేసుకున్నటువంటి అవగాహన ఉంటుంది. సార్ అన్న మాట అది అందరికి వర్తిస్తుంది. ఎందుకంటే ఇంత టైం మనం 1 అవర్ కేటాయిస్తున్నాం అంటే అంత ఈజీ కాదు. ఒకటి మనం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్, మనం ఇన్ని రోజులు మనకు సైట్లో మనకు ఒకడు ఫ్లాట్ పడకుండా కూడా ఇంత మంచి క్లాస్ వర్క్ మనం చెప్తున్నాం అంటే ఖచ్చితంగా సార్ అది రికార్డ్ చేస్తున్నారు. ఆ రికార్డ్ చేస్తుంది సార్ ఒక్కరికొకరు కాదు, నెక్స్ట్ ఒక 100 మెంబర్స్ 500 మెంబర్స్ మనకు టీమ్ చేయాలంటే నా వీడియో ఉంది, మీరు ఆ వీడియోని ప్రజెంట్ చేయండి, నేను ఒక 1/2 అవర్లో మీకు మళ్ళీ నేను లైవ్లో కనిపిస్తా. ఆ వీడియోలో ఏవైతే వాట్ ఆర్ ది లెసన్స్ దేర్ అని చెప్పేసి మనకు సార్ అప్పటికి చెప్తారు, దాని వాల్యూ అప్పుడు తెలుస్తుంది. అందుకనే ప్రతి మెంబర్ ప్రతి లీడర్ జస్ట్ యువర్ మ్యూట్ వాయిస్ కానీ యువర్ మ్యూట్ ఇన్ వీడియో కానీ ఓపెన్ ఏ పేపర్ అండ్ పెన్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ ఫర్దర్ నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సార్ శ్రీనివాస్ సార్ గ్రేట్ కమ్బ్యాక్. అసలు మీరు టైం ఇస్తే మైక్ మింగేటట్టే ఉన్నారు. రేపు నేను మన లాంచింగ్ రోజు కూడా మీకు స్పీకర్ గా మీకే నేను అవకాశం ఇస్తాను. యాక్చువల్ గా నేను అనురాధ మేడం సెలెక్ట్ చేద్దాం అనుకున్నా, మామూలుగా లేడీస్ అయితే బాగా మెంటరింగ్ చేస్తారు స్టేజ్ పైన అనుకున్నా. సో చూద్దాం అప్పటిలోపు. గ్రేట్ అంటే మాట్లాడడం కూడా ఒక ఆర్ట్ అది. సో నాకు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మంచి మంచి పదాలు మంచి మంచి సెంటెన్స్ గుర్తొస్తాయి, మాకు బ్యాంకింగ్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి ఏమున్నా లేడీస్ కి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. సో 100% మేడం ప్రజెన్స్ లేని ఎడల మీకు ప్లాన్ బి లా మీకు అవకాశం ఉంటది, ఏమనుకోదు ప్లాన్ బి ఇస్తున్నాను. మేడం ఆల్వేస్ లేడీస్ కే మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆ స్టేజ్ మీద లేడీస్ ఉంటే లేడీస్ మాట్లాడితే రిసీవ్ ఆనర్ చేయడం కూడా చాలా బాగుంటది. సో ఇంతకుముందు నేను అది చేసిన, నెక్స్ట్ మన లాంచింగ్ లో మేడానికి అవకాశం ఉంటది. సో కంపల్సరీ మనం అవకాశాలు అందరికి వస్తూనే ఉంటాయి. సో మీరు మాట్లాడుతున్నారు నాకు చాలు, అంటే
జనాలు ఉండడం గొప్ప కాదు, ఉన్న జనాలు ఏ విధంగా ఉన్నారు, ఎంత మాట్లాడుతున్నారు, అంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు శివ లేకపోయినా కూడా మాట్లాడతారు వీళ్ళు అని ఒక మేనేజ్మెంట్ కానీ అవతల ఏదైనా మనం బయటకు ఎక్కడైనా వెళ్ళినా కూడా అవతల కనిపించే విధంగా ఉండాలి. అంటే శివ లేకపోతే, వినోద్ లేకపోతే, శ్రీనివాస లేకపోతే, విజయ్ లేకపోతే, అలా టీమోళ్ళు బయటికి వెళ్ళారు చేయలేరు అనే కాన్సెప్ట్ ఎక్కడ కూడా వినపడదు సార్. ఎవరికి వాళ్ళే రోల్ మోడల్, ప్రతి ఒక్కరు ఎవరిని ఈయన లేకపోతే ఈయన లేడనే ఫీలింగ్ క్రియేట్ కావద్దు. అందరం కూడా డైమండ్సే. సో మనం దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సార్, నిజంగా మాట్లాడుతుంటే ఇంకా మనం ఇంకా మీకు కూడా అదే ఇంట్రెస్ట్ ఉంది, నాకు కూడా అదే ఇంట్రెస్ట్ చెప్పాలని ఉంది. సో కంపల్సరీ మనం మన రిలేషన్ కానీ మన యొక్క సక్సెస్ ని ఇదే విధంగా మనం ఆల్వేస్ జర్నీలోనే ఉందాం, ఎక్కడ కూడా పులి స్టాప్ లేకుండా కంటిన్యూస్ గా మనం సక్సెస్ చేసుకుంటూనే వెళ్దాం రీ. సో ఏది కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా మనం మన యొక్క ఎజెండా, మన యొక్క లైఫ్ విజన్ ని మనం నమ్ముకొని ముందరికి వెళ్దాం రీ. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, రేపు కలుద్దాం రీ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.